चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्म विभागशः। అంధకార బంధురమైన కులతత్వాన్ని వలదంటూ అంటరానితనం నిర్మూలనకే నిరంతరమైన కృషి సల్పిన మహాత్మా గాంధీజీకి చంద్రునికో నూలు పోగుల ఆయన చరణారవిందాల చెంత సవినయంగా అంకితం. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః తస్య కర్తారమపి మాం విధ్య కర్తారమవ్యయం. అబ్బో, ఏమి దర్జ ఏమి దర్జ, కాలు మీద కాలు, నోట్లో వేలు, కూతురు నోట్లో వేలు, తండ్రి నోట్లో ప్రసాదం. అయితే నీకే ఏమీ లేదంటావు? నాకేమండి, దేవుడు లాంటి భర్త, రత్నం లాంటి పాప ఉండగా. సరే సరే, అడగకూడదు అనుకుంటాను. అదే, అలా పొలం దాకా వెళ్ళొస్తాను. పొలం వెళ్తున్నారా? ఉండండి. మంగమ్మా, మంగమ్మా, ఏమా చూడు, ఆ జల్లిబొట్లో కాకరకాయలు ఉన్నాయి, ఇలా తీసురా. ఏమండి, వెళ్లే దారేగా, నీ చెల్లెలికి కాకరకాయ కూర అంటే చాలా ఇష్టం, అలా ఇచ్చి వెళ్ళండి. ఉన్నకాయలన్నీ చలామకి పంపిస్తున్నావు, మనకేమో అడ్డుపెడుతున్నావా? ఉంచానండి. సరే, అన్నట్టు ఈ పూట మన కూర ఏమిటో. ఇంకా ఏం అనుకోలేదు. అనుకోకపోవటం ఏంటి, కాకరకాయే. సరే, పులుస వేపుడే అని అడగమే. చెప్పండి. వేపుడే ఎలా చేయాలని అడగమేమో. చెప్పండి. చెప్తున్నా విను. కాయ కాయగానే ఉంచి ఉప్పు గారం లోపల దిట్టంగా దట్టించి. ఏమిటి వింటున్నావా? కాయ కాయగానే ఉంచి లోపల. చెప్పానా, దోహరగా వేయించి పొలం వెళ్తా అన్నారు. ఇదిగో, దారిలో ఎవరు కనిపిస్తే వాళ్ళతో పురాణం వేసి కూర్చోకుండా త్వరగా ఇంటికి రండి. అవునవును, అందరూ నీలాగే అనుకుంటాం. ఏంటి, అయితే నేను పురాణం చెప్తానా? లేకపోతే ఎప్పుడైనా నువ్వు దేవాలయానికి వెళ్ళావు చెప్పేసి. ఏమిటో, ములక్కాయలు మన చుట్టువా కొన్నవా? మన చుట్టువే. సరే, ఎరా కొటేశు, ఈ సంవత్సరం రాలుబడిది బాగా ఉన్నట్టేనా? చెప్తాం. ఏమిటి, చుట్టుపక్కల చిన్న చిన్న దొంగతనాలు జరుగుతున్నాయట, మరి మన ధాన్యం అంతా కళ్ళంలో ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండాల్సమా. నేను ఉన్నదే అందుకు కదండి అయ్యారు, నరుడన్నా వండిటు మెసల్లెత్తానా, ఓడన్నా తెగించొచ్చాడా, ఆడ తల్లరికి తమ పాదాల దగ్గర వాడాయను. నువ్వు అంతటి వాడేనా అనుకో, ఎందుకైనా కాస్త జాగ్రత్తగా ఉంటా మంచిదని చెప్తున్నాను. చెప్తాను చెప్తా, వస్తాను మరి. చెప్తాం బాబాయ్ గారు, ఒక్క క్షణం. ఏమిట్రా, ఏమిట్రా అది? తమ కోసం కొత్త చెప్పులు కుట్టాను బాబాయ్. ఓరి 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 ఓరి, ఎంత శ్రద్ధరా నీకు. రే కొటేశు, అయ్యా ఆ పసిబిడితో ఎంతకాలం ఇలా అవస్థపడతావు, మళ్ళీ పెళ్లి చేసుకోకూడదు,
ఏమంత వయసు ముదిరిపోయింది నీకు? ఎందుకు లేండి బాబాయ్, పెళ్లి చేసుకుంటే నాకు పెళ్ళం వస్తుందేమో గాని ఆ బిడ్డకి తల్లి వస్తుందా బాబాయ్? రాదనుకోరా, కానీ ఆడదిక్కంటూ ఒకటి ఉంటాం మంచిది కదా. ఎందుకు లేండి బాబాయ్, నాకు దేవుళ్ళాటి మీరున్నారు, నా బిడ్డ కూడా మీరే దిక్కు, మీరే దేవుడు. ఏమిటో నీ చేదస్తే నీదే, కానీ నా మాట వినవు కదా. సరే బిడ్డ ఏడుస్తాను చూడు. సరే మన లక్ష్మీపతి గారు కదూ, అదేంటి కోటేష్ గారు కూర్చొని తన ఇంటికి తీసుకెళ్తున్నారు? రామ రామా, ఎంత న్యాయం, ఎంత న్యాయం! ఏమిటి అది చూడు, మన లక్ష్మీపతి గారు అంటారని పిల్లని చిచ్చి అది చూడు. ఏమన్నాను ఎవరు సీతక్కయ్య, ఏమిటి ఎంత దారుణం! ఏంటి బాబు గొడవ? హరిహరి హరిహరి అయ్యవారు అయ్యవారు. ఏంటి బాబు అటు చూడండి లక్ష్మీపతి గారు. ఏమిటం మనం అనేది, ఆ పసిగుడ్డును దిక్కులేని దాన్ని చేస్తే గాని ఈ లోకంలో మనకు దిక్కు తిన్న ఉండదంటావు అంతేనా? ఎవరో ఎందుకనాలి, కళ్ళారా చూసావుగా ఊరంతా ఒకటై వెళ్ళేసింది. పాపమో పుణ్యమో చేసింది నేనమ్మా, వాళ్ళకి ధైర్యం ఉంటే నా మీద క్రమను, నన్ను వెలిపేయమను. కొంప అంటుకుంటే ఆ ఒక్కదాంతోనే పోదు, ఇది అంతే. నీ పాపం నీ అయిన వాళ్ళని అభిమానుల్ని అందరినీ చుట్టుకుంటుంది. ఇల్లమ్మా ఏమిటమ్మా నీ మూర్ఖత్వం, ఎందుకు అన్నీ అవమానిస్తా? దేవుడు తప్ప ఏ దిక్కు లేని ఆ పసిబిడ్డను ఒక్కసారి చూసి చెప్పమ్మా. దాని ముఖం కాదు, మా అందరి ముఖాలు చూసి చెప్పు, నీ కన్నబిడ్డ మొహం చూసి చెప్పు. అవునండి, ఊరు వాడ అంతా కలిసి మనల్ని వెలేశారు, పిలిచే దిక్కు పలికే మొక్కు లేకుండా చేశారు. ఈ పరిస్థితుల్లో పిల్లల్ని ఎలా పెంచుతాం, వాళ్ళ పెళ్లిళ్ళు ఎలా చేస్తాం, మీరే చెప్పండి. లోకం నాకేదో అపకారం చేస్తుందని నన్ను ఈ పసిగుడ్డుకు అన్యాయం చేయమంటారా? ఆ పసిగుడ్డు కోసం మాకందరికి అన్యాయం చేస్తావా? అన్నయ్య, అన్నా అని పిలిచి చెప్తున్నాను, ఇదే ఆఖరి పిలుపు కాకూడదనుకుంటే దాన్ని ఇంట్లో నుంచి పంపే. అది ఇంట్లో ఉంటే నేను ఈ గడప తప్పను, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టను. అన్నయ్య, ఆ పిల్లది నీది 3 రోజుల సంబంధం, అన్నా చెల్లెళ్ళుగా మనది 30 ఏళ్ళ అనుబంధం. ఆ పిల్ల కావాలో ఈ చెల్లెలు కావాలో తేల్చి చెప్పు. కాని పిల్ల కోసం అయిన వాళ్ళని దూరం చేసుకోక, నా మాట విన. బావా, ఈ పిల్లని దిక్కు మొక్కు లేకుండా ఎలా వదిలేయడం అనే కానీ బాధంతా. ఈ రోజుల్లో పిలిచి పిల్లలు ఇస్తానంటే పెంచుకునే వాళ్ళు కోకోలను, ఆ ఏర్పాటు నేను చేస్తాను. ఎక్కడైనా పిల్ల పెరగడమేగా మనకు కావాల్సింది కాదండి. సరే అనండి. కాదు కండి బాబు గారు, ఆ పిల్లని తెచ్చి నేను ఏదో మహాపాపం చేశాననేగా మీ అందరి క్షోభ. ఆ పిల్లని ఎవరికైనా ఇచ్చి పుణ్యం కట్టుకోండి బాబా. ఆ ఘన కార్యం ఏదో మీ చేతుల మీదుగానే కాదు, మీ చేతుల మీద. రారా, అదిగోరా పిల్ల చూడు బాగుందా? పిల్ల ఉంటే ఏమండి, మీరు డబ్బు ఇస్తానన్నారో నేను తీసుకుపోతానన్నా. ఏంటి మీరు ఏమి ఇస్తారో చెప్పేస్తే నాకు ఆలుగా ఉంటే సొత్తా. 500 ఇస్తారా? 500 500 పంతులు, నేను బాగున్న రోజుల్లో 500 గంటల తాగేసేవాడు పంతులు. నీ అమ్మ 500 ఇస్తాడు రాని కాస్త కట్టాయి రా కట్టాయి, పోనీ 1000 రూపాయలు ఇస్తాను తీసుకో. కోసిరి కోసిరి బేర పడతానేటండి పంతులు గారు. ఆ పిల్ల ఎవరు అంటారాంటి, దాన్ని అంటుకోవడమే తప్పు. ఏంటి అట్లాంటి దాన్ని పెంచుకోవాలంటే ఎంత గుండె ధైర్యం కావాలి? ఇవా 1500 లేకపోతే సరేరా 1500 అమ్మాయి అమ్మాయి విట్టురావుగా, ఆ తాగుబోతు వెళ్ళరికి 1500 కావాలట. తప్పదు, ఎంతో కంట అడిగింది ఇచ్చి పంపించా అన్నయ్య. సరే లోపలికి డప్పట తీసుకో. పిల్ల సంగ సర్లేండి, డబ్బు మాట్టి డబ్బు డబ్బు తెస్తున్నారు. ముందే చెప్తున్నాను, పిండి కొద్దీ రొట్టె అర్థమైందా? ఇగో నమ్మి పిల్లకు ఒక్కోట పాలు పెడతాను, అది సత్యం సత్య కీపించా అంతే. అంతేనండి, 1500 అంతే, అంతకు మించి గిట్టుబాటు కాదు అంతే. 5000 అయితే గిట్టుబాటు అవుతుంది అనుకుంటాను రా. 5000 అయితే పిల్లకి 3 పూట్ల ఆవు పాలు పెడతాను, గంట గంటకి కనిపెడు గుమ్మపాలు ఇస్తాను రా. ఆ పూసి వెదవా.
నువ్వు ఈ బిడ్డను పెంచుతావా? బరా పోయి ఇక్కడి నుంచి, నేను రక్తం కలిపిస్తాను. మీరు మనుషులు నా మంచం తీసుకొచ్చి పాకలేదు. ఏమండో, నా కూటికి లేకపోయినా కులానికి ఏం తక్కువ కాదండి. మీరిచ్చే జీతరాళ్ల కోసం ఆ అంటరాని పిల్లకి మంచాలు కంచాలు వేసి కులం చెడగొట్టుకోను. అయ్యా నేను పోతున్నా, మీకు తగ్గట్టే అంతూ సొంతూ లేని వాళ్ళని తెచ్చి పెట్టుకోండి. ప్రతి పాప తల్లి పొత్తిళ్ళ నిదురించేను. ఎవరికి నీవు కావాలి, ఎవరికి నీ మీద జాలి? పాడేను జోలా, ఏ తల్లి ఊపేను డోలా? ఎవరికి నీవు కావాలి, ఎవరికి నీ మీద జాలి? ఏ తల్లి పాడేను జోలా, ఏ తల్లి ఊపేను డోలా? కొండలో కోనలో, నీ బ్రతుకు ఎండలో వానలో, కొండలో కోనలో ఎండలో వానలో, లోకానికే నీవు దూరం, లోకాల తల్లికే భారం.
పిండి పొట్టుదలతో నిన్ను బాధ పెట్టాను కదా. లేదండి, మూఢనమ్మకంతో నేనే మిమ్మల్ని బాధ పెట్టాను. బాధపడ్డా. భర్తకో ధర్మం, భార్యకో ధర్మం లేదండి, ఇప్పుడు తెలుసుకున్నాను. ఇకదంతా మర్చిపోనుకున్నా. నేను మర్చిపోతాను, కానీ లోకం మాత్రం మర్చిపోదు. అందరినీ దూరం చేసుకుని అడుగడుగున అవమానాలు భరిస్తూ ఇక్కడెందుకు? పాపని పైకి తీసుకురావడమేగా ముఖ్యం. ఎక్కడికైనా పట్టణం వెళ్ళిపోదాం. అక్కడ ఒకరు జోరు ఒకరు పట్టించుకోరు. కడుపులో తల కదలకుండా హాయిగా కాలక్షేపం చేయొచ్చు. ఏమంటారు? అలాగే అన్నప్పుడు అలాగే వెళ్దాం. అమ్మా శాంతి, ఈ ఊరికి ఈ మనుషులకి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. సరస్వతీదేవి. సరస్వతీదేవికి అయితే ఒక చేతిలో వీణ, ఒక చేతిలో పుస్తకం ఉంటుంది కదా, మరి నాకేవి? అవునవును, అయితే మరెవరై ఉండను? పెదవాడ కనక దుర్గా. కనక దుర్గాకి అయితే నాలుగు చేతులు ఉంటాయి అన్నావా, మరి నాకేవి? మరైతే మా శాంతి. తెలీదు. ఇంట్లో ఉందేమో చూడమ్మా, మీరు ఇద్దరు వెళ్ళి ఆడుకోండి. భయపడ్డావా? నేనేం భయపడలా. అబద్ధం, నిజం. నేను కూడా పనిచేయచ్చు. రమణ రమణ, నువ్వు అంటే భయపడరా? చాయ్స్ కట్టుకుంటే భయపడరు కదా. ఆ చెట్లు సేవ కాస్త ఆపి సరుకులు పట్టి రాసించాను, కాస్త బజారు వెళ్ళండి. పట్నం వచ్చిన తర్వాత కూడా ఘోష ఏమిటో, కష్టం వెళ్ళిరాకూడదు. చేస్తున్న ఘనకార్యం ఏమిటో? ఇది ఘనకార్యం ఎందుకు అవుతుంది? వంటింట్లోకి వచ్చి చుయ్యే చుయ్యి మరిపించి కూడా పెద్ద ఘనకార్యం. ఆ చుయ్యే చుయ్యి మీరే చేయండి. చూస్తాను. చేసుకోవట్లేదండి, నెలకు మూడు రోజులు. శాంతి శాంతి, నాన్నగారు నాన్నగారు, గీత నాకు టిఫిన్ లేదంటుంది. అవునా? నీకు లేకపోతే అంటమ్మా. అన్నపూర్ణ, శాంతి అంటరాని పిల్లన్న భావం ఇంకా నీలో పోలేదన్నమాట. నువ్వు పలకే తెచ్చావు అక్కడి పలకారా? బలపం అక్కడి శేషావతారం గారు, అబ్బాయికి అక్షరాభ్యాసం ఉండగా కోడలపల్లి ఇప్పుడే చెప్పింది, ఊరి నుంచి సరాసరి ఇంకే వచ్చేసాను. ఇదేమిటి పలక బలపమా? అబ్బాయి ఏమీ లేదండి, రెండూ లేవు. గొడవ మళ్ళీ పలకే పలకా బలపం, పలకా బలపం. ఈవేళ తెచ్చేది చదువుకునే అబ్బాయి కదండి. చదువుకునే అబ్బాయితే బట్టలు ఇస్తే వేసుకోడా, ఉంగరం ఇస్తే పెట్టుకోడా, వాచ్ ఇస్తే కట్టుకోడా, సైకిల్ ఇస్తే తొక్కడా, తిరాసరాగా పోగయ్యా. ఏమిటేమిటే అటు చూడు, బహుమతులు అన్ని బట్టి పలక. అయ్యా శేషావతారం గారు, అక్షరాభ్యాసం మొదట్లో బియ్యంలో చేయించాలి, బంగారు పుంగరం తెప్పిస్తారా? బంగారు పుంగరం అయ్యో ఏమిటారా, అందరూ చూస్తూ కూర్చుంటారు. ఎవరో ఒకళ్ళు ఇవ్వండి. అయ్యో ఏమండి ఏమండి, ఏమిటి ఏమిటి, మళ్ళీ ఇవ్వనండి. భయమా? ఇవ్వాలే అనుకో. ఏ నష్టమా? మీ ఇంట్లో ఎవరికి రోగం రాదా? నేను ఏం చేయనా కనుక నాకు ముందు గారే అడ్వాన్స్ గా ఇచ్చాను అనుకో. అది కాదండి, ఆ ఉంగరం ఏమిటి? ఏ ఉంగరం ఉందా అంటూ ఒకటే కాకపోలా, వాళ్ళ మా లక్ష్మీపతి బాబు గారు ఉంటే ఎంత బ్రహ్మాండంగా నడిపించుండేవాడు. సమయానికి లేకపోయాడు గాని ఆయన దగ్గరకు ఉండి ఉన్నట్టయితే 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 ఏమిటండి ఆ జపం? మనల్ని కాదనుకునేగా వెళ్ళిపోయారు. అలాంటి మేను మా ఉంగరంతో దిద్దించకపోతే మన వాడికి చదువు రాదా ఏమిటి? నేను మాత్రం ఏమన్నానని అన్నా చాలు, కానివ్వండి. వానొచ్చేటట్టుంటే కొత్త చెప్పులు వేసుకెళ్తాయటి. నాన్న వెళ్ళిన చోట కూర్చోక వెంటనే రండి. అలాగేనమ్మా.
చూడమ్మా, జేబులో బుద్ధిగా చిల్లర డబ్బులు లేవు మరి. ఏమా, ఇందులో 2 రూపాయలు తక్కువేమి నువ్వు తీసావా? ఏమో తీశాను కావాలి. గాబోలేంటమ్మా, అక్కడే పెన్సిల్ పుస్తకం పెట్టాను కదా, లెక్క రాయకూడదు. అలా అడుగమ్మా. ఏమో, అప్పుడైతే 5కి 10కి పెద్ద హారాలు అడిగేదానిగా, ఇప్పుడు చెప్పి సమాధానం. తప్పు చేశాను ఒప్పుకో. ఇదిగో మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరు కలిసి నేను చేసిన తప్పులన్నీ ఒక లిస్టు రాయండి, ఒకేసారి క్షమాపణ చెప్పుకుంటాను. నాన్న, ఇందులోనే గీత ఫీజు కట్టాలి, వచ్చిన వెంటనే లెక్కలు అడుగుతా. అమ్మా, ఏం లేదు, కళ్ళజోడు మసక ఎక్కువైంది, మార్చవలసి వస్తుందేమో అని. కళ్ళజోడు నిజంగా చుట్టలు కదూ? ఏం నాన్న, డాక్టర్ ఏం చెప్పాడు నాన్న మిమ్మల్ని ఇలా చుట్టలు కాల్చొద్దని చెప్పలేదు? బే కాల్చట్లేదమ్మా, ఒక్కటే. అమ్మో, దేవుడి గదిలోకి వెళ్ళి చంపలేసుకొస్తా. దేవుడు గద్దాక ఎందుకులే, నేనే వేస్తాను. అమ్మా, నాన్న ఇంతవరకు నన్ను గుడికి తీసుకెళ్ళలేదు, నువ్వు పూజ గదిలో అడుగు పెట్టనివ్వలేదు, ఎందుకో నాకు తెలుసు. ఎందుకే నీకు తెలిసింది? నేను ఇలాగే ఏదో తప్పు చేస్తాను, నువ్వు నాన్న నన్ను ఇలాగే క్షమించేస్తారు. ఇంకా నాకు దేవుడు ఎందుకు? ఈవేళ మా కాలేజీలో కల్చర్ ప్రోగ్రామ్ ఉంది, నువ్వు నాన్న తప్పకుండా రావాలి. అమ్మా, అదొక్కటే నాకు తక్కువ, నన్ను ఇలా బ్రతికినీ తల్లి. అంతర్ కళాశాలల సాంస్కృతికోత్సవాలలో తరువాతి అంశం కృష్ణదేవరాయ కళాశాల విద్యార్థుల ప్రదర్శన, రచన నిర్వహణ మిస్టర్ శ్రీనివాస్. సోదరా, మన ఊళ్ళో గాంధీ గారి వెండి విగ్రహాన్ని ప్రతిష్ట చేస్తున్నాం. తందా వినిపించలేదేవరా? అసలు గాంధీ గారు అంటే తెలియదేవో పాపం. అది నిజమే పాపం. సోదరా, మీలాంటి హరిజనులు ఉద్ధరించడానికి అదే అది కట్టుకున్న అదే కట్టుకున్న మహానాయకుడు. పాపం ఆయన చచ్చిపోయాడు, అందుకని ఆయన్ని మర్చిపోకుండా వెండి విగ్రహాన్ని పెట్టిస్తున్నాం. తందా వార్త మరిగేం పని, పదండి. దేశద్రోహి విగ్రహాలను ప్రతిష్ఠించమని, వీధులకు తమ పేర్లు పెట్టమని, మన నాయకులెవరు అనలేదండి. ఈ ఆలోచనలు మనవేనల్లి, నిజం తెలుసుకోండి, నిజం తెలుసుకోండి. ఓ యువకుల్లారా, ఓ యువకుల్లారా.
తెలుసుకోండి. పేదల పాలిటి పెన్నిధి గాంధీ, పేదల పాలిటి పెన్నిధి గాంధీ, దీనుల పాలిటి దేవుడు గాంధీ. అంటరాని తనమై పీడించే అంటు వ్యాధికే వైద్యుడు గాంధీ. అతని దారిలో నడవండి, అతనికి శాంతిని చేకూర్చండి. నిజం తెలుసుకోండి, ఈ నిజం తెలుసుకోండి. స్వతంత్ర భారత సారథి నెహ్రూ, తూర్పు పడమరల భారథి నెహ్రూ, శాంతి విధాత జాతికి నేత, సామ్యవాద సంధాత నెహ్రూ. అతని బాటలో నడవండి, అతని ఆశలు తీర్చండి. నిజం తెలుసుకోండి, ఈ నిజం తెలుసుకోండి. ఆంధ్రకేసరి ప్రకాశము, ఆంగ్లేయులకు సింహ స్వప్నము, అతని జీవితం త్యాగమయం. ఆంధ్రుల ఐక్యత అతని ఆశయం. అతని దారిలో నడవండి, ఆంధ్రుల పేరు నిలపండి. ఆంధ్రుల పేరు నిలపండి. వీర నారి మన ఇందిరా, ఆహా విజయ శంఖమూదిందిరా. ఇందిరా ఆహా విజయ శంఖమూదిందిరా. మన స్వాతంత్ర్యాన్ని హరించదూచిన శత్రులను అణిచిందిరా. బంగ్లా జాతిని బానిసత్వము బారి నుండి కాచిందిరా. నాయకుడు కోరింది వెండి విగ్రహాలు. కులమత భేదం లేని సమాజం, ధనికుడు పేద లేని సమాజం, భారతదేశం. దోపిడి రాపిడి లేని సమాజం, భారతదేశం. ద్రోహం మోసం లేని సమాజం, భారతదేశం. భారతదేశం ఒకటే ఒకటని ప్రపంచమంతటా చాటాలి. వీర నాయకుల వారసుల మంది పేరు ప్రతిష్టలు తేవాలి. వారి కలలన్నీ నిజము కావాలి. ప్రపంచమే ఒక నాటకం, అందులో ప్రతివాడు నాటకం ఆడేవాడే. వాళ్ళ మధ్యలో నువ్వు నిజం వాడి భేష అనిపించుకున్నావంటే నువ్వు నిజమైన నటుడు. నీకు ప్రైజ్ ఇవ్వాల్సింది నేను, ప్రజల మనిషిని ఎమ్మెల్యే ఏకాంబరేశ్వరరావుని. గాంధీ గౌతమ్ బుద్ధులతో పాటు ఈ దేశంలో పుట్టినవాడు, కానీ ఒక్క విషయంలో వాళ్ళందరికంటే గొప్పవాడు. వాళ్ళు చచ్చిపోయారు, నేను బ్రతుకున్నాను నాయన. అదేమిటండి, మీలాంటి వారు నిండుగా నూరేళ్ళు బ్రతకాలి. బ్రతక చస్తానా నాయన, నా అవసరం దేశానికి ఉన్నప్పుడు. కానీ ఒక్క మాట, నూరేళ్ల తర్వాత కూడా నా విగ్రహాలు ప్రతిష్ఠించడం కాని, నా పేరు మీద ఊళ్ళు వెలవడం కాని నేను సహించలే. ఓహో, అయితే నేను తీసుకున్న అంశం మీకు నచ్చిందనమాట. నాకే కాదు, సిసలైన దేశభక్తులందరికీ కూడా నచ్చి తీరవలసింది. దేశ సేవ అంటే చౌరస్తాలో విగ్రహాలు ప్రతిష్ఠింపజేసుకుని కాంగ్రెటర్ చేత వెళ్ళవేయించుకోవడం కాదు నాయన. చచ్చిపోయినా ప్రజల మనసుల్లో బ్రతికి వాళ్ళ చేత జేజేలు కొట్టించుకోవాలి, జేజేలు కొట్టించుకోవాలి. అర్థమైన చోట్ల తిరుగుతున్న బజారు గుడ్డంతో ఇంట్లో కాలు పడ్డమే కదా అమ్మమ్మ.
నేనంటే నీకు లక్ష లేదే. నేనింకా మా అమ్మ చచ్చిపోయినప్పుడు ఏడేళ్ల పసివాడని అనుకుంటున్నావు. నేను నీ దృష్టిలో ఒట్టి వ్యధానే పడుతానే ఇసుంటనే అంతేరా అమ్మా. చూడవే చూడ, ఎంతో మంది హేమ హైమీలు అనుకుంటున్న దిగ్గజాలనే ఉప్మని ఉదేశ ఎగరేసుకొచ్చారు ఈ కప్పుడు. ఎలా ఉంది ఎలా ఉంది? ఎవరా బ్రహ్మాండంగా ఉంది. వెండినా నువ్వురే, ఆ ఇచ్చేవాళ్ళు ఏ అరివేణమో ఏ మర్చంబో ఏ పంచిపత్రం ఇస్తే ఉపయోగపడుతుంది కానీ ఇదేమిటా ఈ గొట్టాలిచ్చారు రెండు కొమ్ములు? ఇది బహుమతులు ఎలాగే ఉంటాయి? ఏది ఎందుకు మనకి రాకుండానా? అమ్మా నీకు తెలియదు ఊరుకోవే, ఏమిచ్చారు అన్నది కాదే ఎందుకు ఇచ్చారు అన్నదే ముఖ్యం. పొట్టిల్లో గెలిచాం ఒక వీర హరిజనుడి వేషం. రాముడు కృష్ణుడు రామాచార్యులు ఉండగా ఆ హరిజనుడి వేషం వేస్తా ఉంటా అంటున్నాడు. అమ్మా ఏమిటో నువ్వు మరీను ఈ తల్లి చెన్నెలు స్నానం చేయమంటావు? ఏం చేస్తానా? ఈ ఆస్తంతా మఠాలు రాసిస్తాను, నీకు చెప్పని అడిగిస్తాను. నువ్వు చెప్తుంటే చేస్తానులే. స్నానం స్నానం అని రోజుకి ఎన్నిసార్లు అసలే నేను జరిపితే చచ్చుంటే అయినా నిన్ననే లాభమే. చచ్చిపోయిన మా అమ్మ ఎక్కడ ఉందో, మా అమ్మ బ్రతుకుంటే నాకు ఈ కష్టాలు వచ్చేవాడు. ఊరుకోరా కళ్ళు తుడుచుకో, నీకు జలుబు చేసిందని నాకేం తెలుసు. ఊరుకోరా వద్దు నాయన, నువ్వు స్నానం చేయొచ్చు. ఈ గుడ్డలు విట్టాలతో మారేసి కాళ్ళు చేతులు కడుకురా, కాసిన పసుపు నీళ్ళు తడుతాను. చెట్టు పసుపు నీళ్ళు ఆ కప్పు మీ గుడ్డ అలాగే ఊరుకోరా నాయన, అలాగే తలుతలే త్వరగా రా నువ్వు. నాకెందుకమ్మా ఇవన్నీ చెప్పు? ఉండండి నాన్న, ఏటమ్మా బొట్టమ్మా? ముందు కోటేని, ముందు బొట్టు పెట్టని. కోట్లంది బొట్టేటి బొట్టు ఏమిటరా పెట్టు. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో చెప్పు. పాత పెళ్లి కొడుకులాగా బాగానే ఉన్నారు. నువ్వు మాత్రం నాకు ఎలా ఉన్నాని? కొత్త పెళ్లి కూతురులా ఉన్నావు. ఏంటమ్మా నోరు తెరవున్నానా? మీ అమ్మ ఎదురుగా నేను నోరు తెరవటమే? ఏమిటి నేనే నోరు తెలదన్నా? ఆహా అడుగుతున్నాను, మీరు మహా అమాయకులు? నేనే నోరు. ఈ వేళ పండగ ఎవ్వరూ శృతులు మించకూడదు అనండి నాన్న. అమ్మా పర్మిషన్ ఇమ్మా, ఆయనకి ఇష్టమైంది రవకేసరిగా ఎదురుగా పెట్టిన ఆయన నువ్వు తెలుస్తారు. నువ్వే చేసావమ్మా. అమ్మా అమ్మా నాన్నకు నువ్వు కూడా తినిపించమ్మా. ఇంకా నయ్యం సంకనెచ్చుకో, మళ్ళా ఏమో ఎలా తినిపిస్తావు. నువ్వు తినిపించాలి, తినిపించాల్సిందే. అబ్బా ఏంటారా అది? అమ్మా మీ అమ్మ కొంచెం అయితే నేను కళ్ళు మూసుకుంటావు సంతోషించాం గాని. అమ్మ తినిపించిందా నాన్న? తినిపిస్తుంది. అయ్యిందా? చీర తీసుకోండి. వెళ్ళి కట్టుకురామ్మా. ఏమిటా ఇంత? ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, ఇవాళ నా పుట్టినరోజని తాయారుకు గుర్తుంటుందంటావా అన్నపూర్ణ? ఎందుకుండదండి, ఎంతైనా రక్త సంబంధం. కావాలని మనిషి దూరం అవుతోందే కానీ మనసులోంచి మిమ్మల్ని దూరం చేసుకోలేదు. లేదన్నపూర్ణ లేదు, ఏ క్షణాన నేను శాంతిని ఒడిలోకి తీసుకున్నాను ఆ క్షణమే నన్ను తన మనసులో నుంచి తుడిచివేసింది. తోబుట్టువని ఇంటికి పిలిచి పశువు కుంకం పెట్టి అర్హత లేకుండా చేసింది. అయినా ప్రతి పుట్టినరోజుకి సారా చిడే పంపి ఇంకా నేను బ్రతికే ఉన్నాను మన జ్ఞాపకం చేస్తున్నాను. కానీ దాని దృష్టిలో నేను ఏమండి? ఏమిటా మాటలు అండి? ఇన్ని మాటలు ఆ చీర తిప్పి పంపేయండి. అది కాదే. ఏది కాదండి, నేను ఆ ఇంట్లోనే ఆ తల్లి కడుపునే ఆ అన్నకు చెల్లెలై పుట్టాను.
ఎక్కడో పుట్టిన ఒక పిల్ల కోసం ఒక్కగానొక్క తోబుట్టును దూరం చేసుకుని అక్కడ హాయిగా ఉంటున్నాడు. ఇక్కడ మన యోగక్షేమాలు కూడా పట్టించుకోకుండా సుఖంగా ఉంటున్నాడు. కాదే, పాప ఉత్తరం కూడా రాశాడు చూడు. చిరంజీవి సౌభాగ్యవతి తాయారును ఆశీర్వదించి వ్రాయనని, మీ అందరూ క్షేమమని తలుస్తాను. ప్రతి సంవత్సరం నేను పంపిన చీర తిప్పి పంపుతున్నావు. ఈసారి నా చేతితో తాకకుండా దుకాణం నుంచే పోస్ట్ చేయించాను. కనుక నేను తాకిన దాన్ని నువ్వు తాకనన్న నీ పంతానికి ప్రమాదం రాదు. పుట్టింటి పాశాన్ని నువ్వు తెంపుకున్నా, తోబుట్టు ఉన్న బంధాన్ని నేను తెంపుకోలేక ప్రతిసారి నీ చేత అవమానపడుతున్నాను. చిన్నదానివి, నిన్ను మన్నించమని అడగకూడదు గాని చీర తీసుకో. అబ్బా, 500 రూపాయలు ఉంటుంది ఈ చీర. తాయారు, మీ అన్నయ్య అభిమానం చూస్తుంటే నిజంగా నాకు ఏడుపు వస్తుంది. మీ ఏడుపు మా అన్న చెల్లెళ్ళ కోసం కాదురండి, 500 రూపాయల పట్టు చీర కోసం. దేనికైనా అనుకో, ప్రతిసారి తిట్టు పంపడానికి 100 రూపాయలు నా చేస్తాను చూస్తాను. ఈసారి మాకు నేను ట్రస్ట్ చేయించు పాప. పంచుకోండి, నేను ఎలాగో మంతాన పడ్డాను. రేపు మీ దబ్బేమిటో నాకు తెలిసే, దానికి మందు తెలుసు. వేసుకో, మీ అన్నయ్య వచ్చి ఒకసారి పలకరిస్తే లేచి కూర్చుంటాం, అన్ని రోగాలు తగ్గిపోతాయి. నీడు దాన్ని. ఆ మాట మీకు నాకు కాదండి, అదే ఉంటే పట్నంలో చెట్టంత మేనమామను పెట్టుకుని అక్కడ ఇక్కడ అద్దె కొంపల్లో పడి ఉండే కర్మ నా బిడ్డకి ఎందుకు? ఎందుకు రాదు, చేతులారా మనమే చేసుకుంటుంది. ఒరే నాయనా కృష్ణ, నీకు మేనమా ఉన్నాడు, ఆ ఊళ్ళోనే ఉన్నాడు అని ఒక్క మాట మాత్రం చెప్పుంటే ఇది అరపా దరపా అద్దాకి అలాగే మనకి ఉత్తరాలు వచ్చేవే. అక్కడికే వెళ్ళేవాడు, అడిగేవాడు, అయ్యో పాపం వాళ్ళు ఇచ్చేవాళ్ళు, అది అలవాటైపోయేది, అక్కడ తీసుకొచ్చేవాడు, మనకి డబ్బు ఖర్చు తగ్గేది. మళ్ళీ మొదలెట్టారు దండకు. అది సరే, పట్టణం వెళ్తానన్నారు. అవును, మళ్ళీ టైం కూడా అవుతాం. అబ్బాయితో ఏమైనా చెప్పాలా? కొన్ని ఒకసారి వచ్చి చూసేయమంటాను. వద్దండి, నేను జబ్బుగా ఉన్నానని తెలిస్తే వాడు దిగులు పడతాడు, చదువు చెడిపోతుంది. ఇప్పటికే హోటల్ తిండి తింటూ ఎలా ఉన్నాడు ఏమో. నా అందాలే వాళ్ళ బాబులని డిస్టర్బ్ చేయకు. ఏమిటి ఏమైనా నీకు కనపట్టల్లా? ఒకటే వ్యర్థం, గుడంతా కింద నుంచి బయట ఊగిపోతుంది, ఒకటే మెరుగు తిరిగిపోతుంది. అయ్యో, ఇదే మెరుగు తిరిగిపోతారా నాయన? నాయన కృష్ణాతారా? అయ్యో, ఈ దిక్కు మాతో నీకే రావాలా నాయన? అయ్యో, ఇదేం గాలో ఏం దుడో, అయ్యో సీతాంకుశమైనా తెలియదు. ఏమిటి నాయన ఇంకా చూస్తున్నాను పట్ల, లోపలికి వెళ్ళి రెండు మిలిమి గంటలు పట్ల నాయన. వద్దునన్న, ఇది వచ్చి డబ్బులేం నేర్చాం. నీ పిలుపు ఎడగానే ఎక్కువైంది, నీ జేబు చూడగానే తగ్గిపోయింది. డబ్బులు ఎక్కడ నేర్చు పడిపోతున్నాను తెలిస్తే అమ్మ ఎంత బాధపడిపోతుందో తెలుసా నాన్న? ఏమిట్రా కాదేమిటి, ఓ పక్క కాలే చదువు, మళ్ళా పక్క పక్కన బ్రతు, ధరలు ఎలా మండిపోతున్నాయి. నువ్వేమో మరీ కీచి కీచి 93 రూపాయలు 44 పైసలు మాత్రమే పంపిస్తావు. ఏదో అడ్జస్ట్ చేస్తున్నది. అసలు ఈ మాత్రం డబ్బు పంపిస్తా, నేను అక్కడ ఎంత గడ్డి కలుపుతున్నావు నీకు ఏమైనా తెలుస్తుందా? అందుకని కనీసం నాకు 2 గంటలు లేకుండా చదువుతావా? రే రే రే, ఈ వ్యవహారం నా దగ్గర కాదు, డబ్బు సరిపోవాలి. ఒంటి పూటే టిఫిన్ చేయి, ఒంటికి మంచిది. శనివారం పూట భోజనం మాని, ఆదివారం నాడు హోటల్ వాళ్ళు ఎలాగో ఏ స్వీటో పులిహోర ఇస్తారు గనక ఆ పూట తిగిన మారే, అప్పుడు ఎంత బేసిక్గా సరిపోతుంది. రే, నేను పంపే 93 రూపాయలు 44 పైసల్లో 13 రూపాయలు 44 పైసలు మిగుతుంది కూడాను, అది బ్యాక్లోనే. మా రోజుల్లో ఈ రోజుల్లో కానీ 3 ఇడ్లీలు, ఇప్పుడు 3 కాళ్ళకి పచ్చడి కాదు కదా, దానికి ఆకూడదు. ఒక చేతిలో వేసి తింటావు, ఏమీ తప్పలేదు. రే, మా రోజుల్లో నేను నీలాగా అప్ప డబ్బు పంపించాలి చదువుకోవాలని అనుకోలేదురా? వారాలు తిని బతికారా? నేను టైటా తిని చదువుతాను. అది ఏదో తిను, ఎలాగ చదువు, నన్ను మాత్రం విసిగించదు. వాళ్ళ శనివారం నేను పూజ చేసుకోవాలి కూడా. మొత్తానికి మోసం వచ్చేట్టుంది, అసలు డబ్బేకుండానే వెళ్ళిపోయేట్టున్నాడే. ఉండరా, సామధాన భేద దండోపాయాల కింద నుంచి పైకి వద్దాం అనుకున్నాను. అంటే దండోపాయంతో అది పని చేయలేదు, ఇప్పుడు పైనుంచి కింద వస్తాను. అంటే సామాన్న పూజ చేసుకుంటావా? మా నాన్న చాలా మంచివాడు, పుత్ర ప్రేమ కదా, పూజ చేసుకుంటా. అది ఎలా నాన్న? సరేలే. అంటే ఆది సదాశివ శంకర నారాయణ మూర్తి. సత్యం అండి, ఛాన్సలర్ వస్తున్నా గానీ ఫస్ట్ క్లాస్ అని డాన్స్ మాస్టర్ని, నాట్యాచార్యుడిని. నమస్కారం అండి. సంతోషం ఆయన. అబ్బాయి, పూజ ఏర్పాటు చేయించు. అలాగే ఆమం కూడా పనిచేసినట్లేదు. అబ్బాయి, పంచపాత్ర.
ప్లాస్టిక్ గ్లాస్ సమర్పయామి. నానా చాలా మంది దేవుళ్ళు ఉన్నారు, కొబ్బరికాయలు పెట్టుకొస్తాను, డబ్బులు ఇవ్వు. వెరీ నాగన్న, పూజకి మనసు ప్రధానం రా, దేవుడు ఖర్చు కాదురా, భక్తికి మెచ్చుకుంటాడు. అయినా నేను కొబ్బరికాయ తెచ్చానులే. ఆయన సదాశివం గ్లాస్ పట్టుకుని ఆయన నీళ్లు వెళ్ళిపోతాయి. ఏడు కొండల వాడ వెంకటరమణ పాజిమాం 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 పాజిమాం. ఏ మిస్టర్, మీ కక్కలు చెల్లెళ్ళు అమ్మలు పిన్నమ్మలు ఎవరు లేరా? నా కూతుళ్ళు వాడికి మనవరాళ్ళు కూడా ఉన్నారు, కానీ పెళ్ళమే లేదు. చేసుకుంటావా? నర్మయ్య ఎవరిది? నీదా నాదా మందా? యూ బ్రూట్! అమ్మా శాంతి శాంతి. నాయన నా నోరు ముయ్యండి. ఆడపిల్లల్ని అల్లరి చేయడం మగపిల్లల్ని అల్లరి చేయడం కంటే మహాతప్పు నాయన. ఇది అసలు అల్లరి సమస్య కాదు, ఆడ మగ పిల్లలు కలిసి చదవటం అనేది తగునా తగదా? అసలు ఆడపిల్ల వంటికి చదువు పడుతుందా పడదా అనేది పెద్ద సమస్య నాయన. దేశానికే పెద్ద సమస్య. అమ్మా కనిపెట్టావు నాయన ఇంతకాలానికి. నా వల్ల కాదు కాని నేను ఏ అండమానులకో గవర్నర్ గా పడేసి ఉండేవాడిని. ఏమన్నావు? ఏమైనా అంటానయ్యా ఎమ్మెల్యే ఏకాంబరేశ్వరరావుని. అమ్మా నీకు నేను రక్షా పద. రండి రండి. అమ్మా ఈయన ఎమ్మెల్యే ఏకాంబరేశ్వరరావు గారు, సమయానికి రాకపోతే ఈ వేళ ఇద్దరికి పళ్ళు రాలేదు, ముగ్గురికి ముగ్గురు తిట్టాయి, నలుగురికి చెవులు సాగాయి. అసలు ఏం జరిగింది? ఏముంటుందమ్మా, ఈ కాలపు కుర్రాళ్ళు బయట చెంగు కనపడితే పోదులు కొట్టుకుంటూ వెంటబడతారు. ఆడపిల్లలు అంతే, అష్టవక్ర అలంకారాలు చేసుకుని అందచందాలు ప్రదర్శిస్తూ ఉంటారు. వాళ్ళు వెంటబడతారు, వీళ్ళు ఏడు. అవునండి, వయసు వచ్చిన పిల్లకి కాలేజీ చదివేందుకు పెళ్లి చేద్దామంటే ఆయన ఏమన్నా నా మాట వింటేనా? నేనా ఆడదాన్ని? ఊరు విడిచింత దూరం వచ్చిన తర్వాత సంబంధాలు దొరకడం అంత సులభం అటండి? ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఇలాగే చెప్తూ ఉండు, బాగా దొరుకుతాయి. అమ్మా పెళ్ళనేది జీవితావసరాల్లో చాలా ముఖ్యమైనది. ఈ సమస్యల్ని చూడవలసింది ప్రభుత్వం. అసలు దేశంలో పెళ్లి కాని మగపిల్లలు ఎందరు? అసలు పెళ్లి కాని ఆడపిల్లలు ఎందరు? అసలు వీళ్ళకి పెళ్ళిళ్ళు ఎందుకు కావడం లేదు? అసలు ఎలా కావాలి అనే దాన్ని పరిశోధించి ఒక నిపుణుల కమిటీ వేసి గ్రామ గ్రామాన మగపిల్లల లిస్టు ఆడపిల్లల లిస్టు కట్టించి పెళ్లిళ్ళ పేరయ్యల కమిటీ పెట్టించి ఈ పంచవర్ష ప్రణాళికలోనే త్వరగా పెళ్లిళ్ళు జరిగే ఏర్పాటు చూస్తాను. ఏదో ఇలా పిచ్చిగా వాగేస్తున్నారు అనుకుంటున్నారేమో. అమ్మా నేను ప్రజా సేవకుణ్ణి, పుట్టిందే అందుకు, బ్రతికేదే అందుకు, చచ్చేదే అందుకు. మీరు ఏమీ భయపడకండి, అమ్మాయి పెళ్లి భారం నా నెత్తి మీద వేసుకుంటున్నాను. పెళ్లి జరిపించే పూజ. ఎంత చల్లని మాట చెప్పారు. చూడండి కాఫీ తీసుకుందండి. నడవండి, అడగని వాళ్ళదే పాపం. చూడమ్మా నువ్వు లోపలికి వెళ్ళి సామాన్లు తీసుకుంటుండు, చెప్పు తెగిపోయిందమ్మా, అలా వెళ్ళి బాగు చేయించుకుంటాను. అలాగే నాన్నగారు. ఏమాయ్ ఉంగటం తెగిపోయింది, కాస్త కుట్టి పెట్టవా. నీ బాగా పీడిపోయినది బాబయ్య. దనాల బాబయ్య. ఎవరు? నేను కోటేష్ గారి తమ్ముడిని, వెంకటేశ్వర బాబయ్య. అరే నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావా? ఏముంది బాబయ్య, పొట్ట సేత పట్టుకుంటూ వచ్చిన. మన ఊళ్ళో కుర్రకారు ఎక్కువ వచ్చినాక పత్తి సిప్పులే కానీ మా నాడు సిప్పులు దొరికేది ఎవరయ్యా? అందుకని పాత సిప్పులే బాగు చేసుకుంటూ బతుకుతుండా. నాన్నగారు ఈ ప్యాకెట్స్ మూడు తీసుకుంటే ఈ బకెట్ ఫ్రీగా ఇస్తారట, తీసుకోనా? తీసుకోమ్మా. మరి అమ్మా ఒప్పుకోకేం చేస్తుంది, ముందుగా ఈ బకెట్ చూపించు. సరే అంటుంది. కరెక్ట్ నాన్నగారు. కరే బాయ్. మన అమ్మాయి కూరా? అవును, మీ అన్న కోటేశ్ కూతురు శాంతి. మా కోటేశ్ కూతురా? మా కోటేశ్ కూతురా బాబయ్య? బాబయ్య ఆనాడు పాప నొగ్గేసి నేను పాప చేసిన, కానీ ఈనాడు తమ దగ్గర మా రాణిలా బతుకోను. మీరు దేవుడు బాబయ్య, దేవుడు. నీళ్ళు చల్లుతావా? కళ్ళు కనిపించడం లేదా? ఒరే అబ్బాయి నువ్వు ఏదో ఇంగ్లీషులో తిడుతున్నావు గాని నేనంటే ముసలి దాన్ని కళ్ళు కనపడలేదు, నీ కళ్ళు ఏమైపోయాయిరా? ఏ ముసలి, నేను అబ్బాయిని కాదు అమ్మాయిని. అయ్యి నీ పోయే కాలమ్మ అంట, ఆ జుట్టు ఆ కట్టు చూసి పోగాడవనుకున్నానే. యూ షట్ అప్. ఏంటది? శాంతి శాంతి శాంతి. ఇది గౌతమ బుద్ధుడు, నేను పుట్టిన దేశం.
గాంధీ మహాత్ముడు నేను తిరిగిన దేశం. ఒక చెంప కొడితే రెండో చెంప ఇవ్వమన్న దేశం. అందుకని మీలో మీరు కొట్టుకోకండి అమ్మా. ఇదిగో ఇలా చూడండి, నా పేరు ఎమ్మెల్యే యాకాంబరేశ్వరరావు, అంటే ప్రజల మనిషిని. ఇదిగో నా చెంపలు ఇస్తున్నాను, కొట్టండి తల్లి. అది కాదండి, నీళ్లు చల్లి పైగా. షా, నీళ్లు పడితే ఆరిపోతాయి. అది కాదు నాయన, ఇది ఆడపిల్లట. ఆడలక్షణం ఏ కోసమైనా ఉద్యమం కాస్త చెప్పు నాయన. అమ్మా, ఇది మంచికి చెడుకి మధ్య నడమంత్రపు కాలం, కల్తీ కాలం. ఏది ఆడ ఏది మగ విడదీయరా అని కష్టకాలం. అందుకని ఒక నిపుణుల కమిటీని వేసి ఈ పంచవర్ష ప్రణాళికలోనే ఆడ ఆడగాను మగ మగగాను అమలు జరిగేటట్టు ఏర్పాటు చేస్తా. అఘోరించినట్టుంది. అంతవరకు ఆవిడని అందరి మీద నీళ్లు చల్లుకుంటూ పొమ్మనండి. పదండి పోదాం. చూసారా చూసారా పొగరమూత మాటలు. అమ్మా, మీ వార్డులో గాని మీ ఇంటి దగ్గర గాని ఏది పంపు లేదా? లేకేనా ఆయన, యువతలం మనం మడితో పట్టుకుంటే అవతల ఏ మైలు వాళ్ళు పట్టుకుంటారో మనకెందుకు లేకూడవని. అదిగో ఆ చివరింటి ప్లేటర్ గారింట్లో రోజు నాలుగు బిందులు బట్టి కడుతుంటాను. అందుకని ఓ పని చేస్తానమ్మా, ఒక నిపుణుల కమిటీని వేసి ఎన్ని మడి పంపులు కావాలి ఎన్ని మైలు పంపులు కావాలి అనేది ఈ పంచవర్ష ప్రణాళికలోనే అమలు జరిగేటట్టు ఏర్పాటు చేస్తా. పెద్ద సమస్య, ప్రపంచ సమస్య. ఏం చేయండి ఆయన, కోడళ్ళు ఉండడానికి నాకు ఆ మగబిడ్డలు కలగలేదు. ఒకే ఒక ఆడపిల్ల పుట్టి అది కాస్త ఒక మగబిడ్డను కానీ నా నెత్తిని బారేసి వెళ్ళిపోయింది. పవిత్ర హరణం, పవిత్ర ప్రాప్తి. నేను ఆ మనవణ్ణి ఆశ్చర్య పెట్టుకుని పోయేలా కాలం గడుపుతున్నా. వీల్లేదు బామ్మగారు, వీల్లేదు. ఆ మనవడికి పెళ్లి చేసి మనవరాలను తీసుకొచ్చి ఈ బింది కాస్త ఆ మనవరాలు సంతం పెట్టి. సరే సార్. వీడే మా మనవడండి. ఆ నిక్షేపరాయుడి కాస్త బుద్ధి చెప్పండి ఆయన. నిక్షేపరాయుడు నిక్షేపరాయుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? మా అమ్మమ్మ నాకు పెళ్లి చేయటం లేదు గనక. అమ్మమ్మ గారు ఎందుకు పెళ్లి చేయటం లేదు? పిల్లవాడు పెళ్లి చేసుకోనట్టున్నాడు గనక. పిల్లవాడా ఎందుకు చేసుకోనట్టున్నావు? నాకు నచ్చిన పిల్లని తీసుకొస్తే నేను చేసుకోను. ఏ అమ్మాయిని ఎక్కడో చూశానే. ఎక్కడ చూశానబ్బా? ఆ అమ్మాయిని ఎక్కడ చూశాను, అబ్బాయిని ఎక్కడ చూశాను. ఇక అబ్బాయి అమ్మాయి చూసేసుకోవడం, ఆ తర్వాత పెళ్లి చేసే బాధ్యత నాది. అబ్బాయి మొత్తం అంతా నా ఇల్లు చూసి ఇల్లాలని చూడమన్నారు. ఇల్లు బాగుంది, ఇల్లాలు ఇంకా బాగుంది అన్నారు. ఇప్పటికే అద్దం ముందు కూర్చుంటే 6 మాసాలు కానీ ఇవతలు రావట్లేదు. మీరు ఇలా పొగిడారంటే కూర్చోండి అత్తయ్య గారు. కూర్చోండి. అయితే బాబు, ఈ ఇల్లు మన సొంతమేనా? ఆ అద్దె కొంపలో ఉండే కర్మ మనకేమిటండి? అమ్మా, మీ ఆస్తిపాస్తులు ఏమిటని సూటికి అడగరాదు? ఈ దొంగ తిరుగుడంత ఎందుకు? మా సీనుదంతా కరకండి. చిన్నప్పటి నుంచి ఇదే వరుస. ఇప్పుడు మాత్రం చదువు పూర్తయ్యేదో ఒక పెళ్లి కొప్పుకోనున్నాడు. బెదిరిస్తా ఒప్పుకున్నాడు. బతిమాలితే పెళ్లి చూపులు వచ్చాడు. అయితే మేము కూడా బతిమాలుకుంటాం. బాబు నువ్వు సరేను, ఆ మూడు ముళ్ళు వేయించేస్తాం. ఏం బాబు? నా మూడు ముళ్ళు కంటే ముందు మా అమ్మమ్మ మారాముళ్ళు చాలా ఉంటాయండి. ఇచ్చిపుచ్చుకోడాలేగా, నీకే లోటు రాని. అదే మా అమ్మమ్మకు వీటన్నిటికన్నా మడి మైల ఆచారం ఋషులు గోత్రాలు వగైరా వగైరా ఏమమ్మా? ఒక్క నాకేన్న మాట ఏమిట్రా, ఎవరికైనా ముఖ్యమే. ఒకవేళ మనం అడగలేదని పోవారు అడగరు. ఏం బాబు? అయ్యో, ఇంకా తెలలేదంటే అసలు పెళ్లి వాళ్ళు వచ్చుకున్నారు. అబ్బాబా, ఏమిటి తొండ? సర్ది సర్ది సర్ది, కాస్త నన్ను ఆలోచించుకునివే. ఇప్పుడా బాగుంది. వెనకటికి నీలాంటి దాసలేసి అన్నం ముందు కూర్చుని అన్నం నా కోసమా నేను అన్నం కోసమా అని ఆలోచిస్తూ కూర్చుందట. అలా ఉందే పద పద. శాంతి శాంతి. ఏమిటి ఏమిటి? వాళ్ళు యక్ష ప్రశ్నలు అడతారు. ఏం చెప్పాలి? ఏ చెప్పలేవు. బోర్డు పరీక్షలు రాసా? అది మామూలు పరీక్షే. ఇది పెళ్లి పరీక్ష, అగ్ని పరీక్ష. బిఏ యొక్క ఏం చదువుతావు అని అడిగారు అనుకో. డాక్టర్ లాయర్ అని చెప్పవే. చెప్పేదా? అయితే శాంతి, ఇంగ్లీష్ సినిమాలు చూస్తారా తెలుగు సినిమాలు చూస్తారని అడిగితే? చచ్చా, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారంటే. ఒకవేళ అడిగారు అనుకో, ఇంగ్లీష్ సినిమా చెప్పేస్తాను. గొప్పగా ఉంటుంది. అవును. అయితే పదా శాంతి, ఒకవేళ పాట పాడమని అడిగితే? అవునే, తప్పకుండా అడుగుతారు. అమ్మో, ఏం పాడాలబ్బా? దమ్మరు దమ్ మిటి జై హమ్ బోలో శుభ శ్యామ్ హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ. అమ్మా, సిగ్గు సరం లేకపోతే సరే, అవతల పెళ్లి వారు వచ్చి కూర్చుంటే ఏమిటా పాటలు? పదపదా పదపదా. నువ్వెక్కడికి? వాళ్ళు వెళ్ళేదాకా నువ్వు ఇక్కడే ఉండు. ఏమ్మా, వాళ్ళని చూడకూడదా? కూడదు. పిచ్చి పిల్ల, పెళ్లి చూపులు నీకు అది దానికి. కానీ వాళ్ళ అమ్మాయిని చూస్తారు, నేను అబ్బాయిని చూస్తాను. మరి వాళ్ళ మర్యాదలు ఎవరు చూస్తారమ్మా? ఓహో,
వెళ్ళి బాగా చూసు. తల్లిని చూసి పిల్లని చూడక్కర్లేదన్నారు. నిజమే, పిల్ల చాలా బాగుంది. కూర్చోమ్మా. ఏం చదువుకుంటున్నావమ్మా? బిఏ చదువుతున్నా. బిఏ అయితే ఏది? మా వాడు నువ్వు కాస్త ఇంగ్లీష్ లో మాట్లాడుకుని వింటాను. అమ్మమ్మా ఏమిటి నువ్వు మరేను? పుట్టరా మా బిడ్డ నీకు సిగ్గే ఉంటి. సరే ఒక తర్వాత పిల్లలేనా చూడు. చూసావు కదే, అయితే నీకు నచ్చిందని కూడా చెప్పేశావు. అదేమిటి నాయన, మీరు మీరు చూసుకోవాలి, మీకు మీకు నచ్చాలి. మా అమ్మమ్మకు నచ్చితే నాకు నచ్చినట్టేనండి. పలహారం తీసుకుంటా. వద్దమ్మా, కతికితే అక్కడంటారు. పెళ్లికి ముందు ఏమీ తీసుకోకూడదు. కొన్ని అబ్బాయి నీ కాఫీ అని తెచ్చిపెట్టు. అరే నాకు కాఫీ అలవాట్లేదు. అక్కర్లేదు. అంతేనమ్మా, చిన్నప్పటి నుంచి కాఫీలు టీలు ఏమీ అలవాట్లు అక్కడ జాగ్రత్తగా పెంచుకొచ్చాను. ఇప్పటికీ సద్దనవే అలవాటు. పొద్దున్నే అంత పెరుగుబడులు వేసుకుని మనవాళ్ళేగా తింటే మాత్రమే పొద్దున్నే అంత పెరుగుబడులు వేసుకుని సద్దనందుకు కాలేజీకి వెళ్ళిపోతాడు. ఇగో పాడల పిల్ల, నీ మనసును ఒప్పించడం ఎందుకు? కాస్త మధ్య తీసుకురా, దోషం లేదు. ఇద్దరం తాగేస్తాం. అలాగే అదేమిటమ్మా కసిపు కూర్చో. అమ్మమ్మ గారు చూశారు, అమ్మమ్మ గారికి నచ్చాను. ఇంకెందుకు? అమ్మాయి పెడతానుకోండి, పునే పాట అలా పడమన్నానండి. నాకెందుకమ్మా, నీకు కావాలంటే గీత గోవిందం వచ్చినామో పాటించుకో, లేదా వంట వరకు వచ్చినామో తెలుసుకో. మా వాడు అంతే, ముందు అమ్మమ్మకి ఏం కావాలో చూసుకుంటాడు. ఈ కాలంలో పెద్దవాళ్ళ మీద మాత్రం గౌరవం భక్తి ఉంచడం గొప్ప విషయం కదండి. అయితే అబ్బాయి మీకు నచ్చాడు, మీరు నాకు నచ్చారు. ఏమ్మా మరి చాలండి, పసిపిల్ల దానికి ఏం తెలుస్తుంది? అత్తయ్య గారు మరి తాంబూలాలు ఎప్పుడు పుచ్చుకుందాం? నాదే ఉందమ్మా, మగదక్షత లేని దాన్ని. ఇక నుంచి వాడి తల్లి తండ్రి అత్త మామ అన్నీ మీరే. ఏం బాబు, వాడి జాతకం పంపిస్తాను. ఏమిటి పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడు చెప్పమంటే? పెళ్లి కొడుక పెద్ద కోటి, తోకబడి తక్కువని ఈయనకి పిలకలేదంటే. ఏమిటి ఆ మాటలు, అంత అందంగా ఉంటే ఉండాలే విగ్రహ పుష్టి. ఒట్టి దద్దోజనం. చిచి, ఎందుకే అంత కోపం? అమ్మ దగ్గర ఉంది కనుక ఉత్త కోపంతోనే పాలిచ్చానే, లేకపోతేనా? శాంతి నువ్వు చెప్పవే, ఈవేళ పెళ్లి చూపులా, నే పెళ్లి కూతురా, ఆయన పెళ్లి కొడుక? ఇలా కన్నెత్తి చూసి అలా నోరెత్తి హలో హౌ డు యు డు, కెన్ యు సింగ్ అ డాన్స్? అన్నిటికీ అమ్మమ్మ 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 అమ్మమ్మ. నువ్వు చూసావుగా అమ్మమ్మ, చాలే అమ్మమ్మ, గీత గోవిందం పాడించుకుంటావా అమ్మమ్మ 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 అమ్మమ్మ. రేపొద్దున్న అమ్మమ్మతోనే కాపురం చేస్తాడు ఈ అమ్మమ్మ. కాదులేవే, పెద్దవాళ్ళు ఉన్నారు గనక నెమ్మదిగా నమ్మర్తిగా ప్రవర్తించాడో ఏమో. ఏమో పాపం, మేమిద్దరే ఉంటే బాగానే ప్రవర్తించేవాడో ఏమో. దద్దోజనం. ఏమిటి, మీరు లక్ష్మీపతి గారు అమ్మాయ? అవునండి, నా పేరు శాంతి. మరి నేను మొన్న మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కనిపించలేదే. నేనే కాదు, ఇంకెవరు మీకు కనిపించుండరు. ఏ, నాకేం చెత్తవారం అనుకున్నారా? పెళ్లి చూపులు కదా బావగారు, దూరదృష్టి కంటే దగ్గర దృష్టి ఎక్కువగా ఉంటుంది. భలే మాటలు నేర్పారే మీ నాన్నగారు. మరండి, రేపు మా గీత పుట్టినరోజండి, కొంచెం ఘనంగానే చేయాలని అందరినీ పిలుస్తుందండి. మంచిదే, పిలవమనండి. అసలు వారు మీరు కదా, ఎన్ని పనులున్నా రేపు సాయంకాలం 5 గంటలకి మిమ్మల్ని తప్పకుండా రమ్మనమని. ఆవిడ మీతో చెప్తే మీరు నాతో చెప్తున్నారు. మీరు మరీనండి, తనే స్వయంగా ఎలా పిలవగలదు, సిగ్గు కదా. అబ్బో, రేపు అంతమందిలో పుడుతుంటే సిగ్గు లేదు కానీ నాతో చెప్పడానికి సిగ్గు ఏంటండి? ఐఎమ్ సారీ, రేపు నాకు చాలా పనులు ఉన్నాయండి, నేను రాలేనండి. పోనీ మా అమ్మమ్మను పంపిస్తాను. అమ్మమ్మని? అమ్మమ్మ గారా? వారు పెద్దవారు, వారిని ఇబ్బంది పెట్టడం దేనికి? నేనే స్వయంగా వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకుంటానని మా గీత చెప్పిందండి. అబ్బా, మా గీతకి అమ్మమ్మ గారంటే ఎంత భక్తి అనుకున్నారు. మీరు వస్తేనే బాగుంటుందండి. అయితే ఇంతకు నేను రాక తప్పదంటారు? మీరు రాకపోతే కొంచెం తప్పుగానే ఉంటుందండి. సర్లేండి, అంత తప్పుగా ఉండేటప్పుడు తప్పేదే ఉంది. ఐదేంట్లు బావగారు వచ్చేస్తారే, రోజు బయటకు వెళ్ళే నాన్నగారు కూడా ఇవాళ ఎక్కడికి వెళ్ళలేదు. నాన్న, అమ్మా, 4:30 అయింది ఇంకా బయటికి వెళ్ళలేదే నాన్న. ఇవాళ బయటకు వెళ్ళవలసిన పని ఏమీ లేదమ్మా. ఇదిగో మీ అమ్మ నేను ఒకరికెదురుగా ఒకరు కూర్చుని హాయిగా కబుర్లు చెప్పుకుంటాం అంతే. ఎదురుగా కూర్చునే వయసులో లేదు కానీ ఇప్పుడు కూర్చుంటారట. ఇదిగో అక్కడ చూడలేవండి. ఏమిటి, అయితే నాతో బయట రావటం నీకు ఇష్టం అన్నమాట? మరి ఇంతకాలం చెప్పలేమమ్మా. అయితే లే లే.
లేడికి లేచిందే ప్రయాణం అని నేను ఎక్కడికి రాను, నాకు చాలా పని ఉంది. చూసావమ్మా, ఇవన్నీ నేను చూసుకుంటానేమ్మా. ఏం చూసుకుంటాను ఏమో, నీకేం తెలియదు. అధికారమ్మా, ఈవేళ శృంగేరి స్వామి వారి ఉపన్యాసం ఉంది. ఏమిటి శృంగేరి స్వామి వారి ఉపన్యాసమా? మరి చెప్పేవమ్మా. ఏమో లే, ఎక్కడికి? పురాణానికి. ఏంటి పురాణానికి? పురాణానికి మీతో సరే. ఏమిట, మీ పక్కన కూర్చుని మీరు చెప్పేది వినాలా, ఆయన చెప్పేది వినాలా అని. అంటే నేను అంత సోదరి ఆయన నా అభిప్రాయం. కొత్తగా చెప్పాలా? 20 సంవత్సరాల నుంచి నాన్న అమ్మా నాన్న ఒకటే కండిషన్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు అమ్మతో ఏం మాట్లాడకూడదు. అక్కడేం మాట్లాడి, ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడతాం. ఇంకేమ్మా లేమ్మా, తొందరగా అబ్బాబ్బా ఉండవే. సరేలే, నేను వచ్చేసరికి పువ్వులు కూర్చుంచు. సరేనా, నువ్వు డ్రెస్ పాసుకోమ్మా. శాంతి నాన్న మొత్తం మీద రథాన్ని కదిల్చావమ్మా. ఇవాళ నేను పురాణం విన్న పుణ్యం అంతా నీకే. థ్యాంక్ యూ. అయిపోయిందే, బావగారు వచ్చేస్తారు. ఇంకేది ఇంకా రాలేదు. అమ్మయ్యా రండి కూర్చోండి. ఏంటి ఎవరు లేరు? ఉండరండి. మరి మీ అక్కడ పుట్టినరోజున్నారు? అదే, అది మీతో అలా చెప్పపోతే రారని చిన్న అబద్ధం ఆడానండి. ఎందుకు అబద్ధం ఆడటం? మరండి, ఆ రోజు మీరు మా గీతతో ఏమీ మాట్లాడలేదట, ఏమీ అడగలేదట. అందుకని ఈవేళ మీ చేత మాట్లాడిద్దామని. ఓహో, అందుక ఎంత చిన్న అబద్ధం ఆడారు. అవునండి, ఆ రోజున మీరన్నిటికీ అమ్మమ్మ అమ్మమ్మ అన్నారట. అందుకని మా గీత మిమ్మల్ని ఒట్టి దద్దోజనం అనుకుంటుందండి. దద్దోజనం? ఎప్పుడు అలాగే తమాషాగా మాట్లాడుతుందండి. కానండి, మా గీత చాలా మంచిదండి, మీరే చూస్తారుగా. చూస్తారుగా. 10 రూపాయ ఆ రిక్షా వాడికి ఇచ్చి పంపించు. గీత వచ్చింది. ఏమిటే దద్దోజనం వచ్చాడన్నమాట. మరి అమ్మా నాన్న పురాణాన్ని పంపించాను. వెరీ గుడ్, ఇక చూడవే మన తడాక. ఆ దద్దోజనాన్ని ఏడిపించి ఎర్రమన్ను చేసి వాళ్ళ అమ్మమ్మ ప్రసాదం కింద పాటలు చేస్తా. గీత గీత గీత. ఏంటే నువ్వు ఇలా అంటావని తెలిస్తే నేను అసలు పిలవకే పోదునే. గీత పిలిచి అల్లరి చేసినట్టుంటుంది. నా తల్లివి కాదు, నా గురించి కాస్త మర్యాదగా. మర్యాదగా ఉండాలా? అయితే పదా, మంచి గీత. మహాశైలికి వందనములు. థాంక్ యూ. కమ్ ఆన్ మై డియర్, పర్వాలేదండి ఇక్కడ కూర్చుంటాను. ఓహో సిగ్గా, 1972లో కూడా. డోంట్ బి అఫ్రైడ్ మై డియర్. పోనీ మీకు ఇష్టమైన టాపిక్ ఏదైనా మాట్లాడండి. ఏం మాట్లాడమంటారు? మీకు చక్కెర పొంగల్ అంటే ఇష్టమేనా? చక్కెర పొంగల్ చిచి ఇష్టం లేదా? పోనీ దద్దోజనం. దద్దోజనం అండి, దద్దోజనం. దద్దోజనం మీకు ఇష్టం లేదా? ఏదండి మీ పెళ్లి కూతురు గదగదలాడిపోతుంది, ఏదో కాలేజీలో చదువుతుంది. కల్చర్ గర్ల్ అనుకున్నాను కానీ పక్కన కూర్చుంటే పారిపోతుంది అనుకోలే. ఆడపిల్ల ఒంటరిగా కూర్చోమంటే అంత భయం? మీ ఇద్దరు చిన్న పక్కన కూర్చోండి. ఐ డోంట్ మైండ్. ఇంకేవి ఆయన గంటగా పిలుస్తున్నప్పుడు భయపడతావి? నాకెందుకే భయం? మీరిద్దరు కూర్చుని సరదా మాట్లాడుతుండండి, ఇంతలో నేను కాఫీ తీసుకొస్తాను. ఆయన కాఫీ తాగరగా. మరి మరచంబుడు మజ్జిగ పట్టా. మరచంబుడు మజ్జిగ అమ్మమ్మ పక్కన ఉంటే, కానీ మీరు నా పక్కన ఉంటే ఏదైనా అమృతంలో తాగేస్తారు. నేను చెప్పలేదంటే నాకు తెలుసండి. ఉండండి, ఫస్ట్ క్లాస్ కాఫీ తీస్తాను. ఇంతకీ మీకు దద్దోజనం వచ్చింది. శాంతి శాంతి. వాట్ హ్యాపెండ్? శాంతి వాట్ హ్యాపెండ్? కాఫీ శాంతి, నువ్వు ఎక్కడికే? నేను ఎక్కడికైతే నీకు తెలికే, నువ్వు అక్కడే ఉండాలి. నువ్వు కూడా ఉండవే. మరి కాఫీ ఎవరు తెస్తారే? అబ్బా నేను తెస్తాలే. బావగారికి కాఫీ నేను తేకూడదన్నమాట, నువ్వే తేవాలన్నమాట. సరే వెళ్ళుకో, తెచ్చుకో, ఇచ్చుకో. మా గీత ఎప్పుడు ఇంతేనండి, నల్లగా ఉంది కదా అని కోకిలను చూసి కాఫీ అనుకుంటుంది. తీరా కూత విరగానే అయ్యో పొరపడ్డానని ఎంతో బాధపడిపోతుంది పాపం. ఏంటండి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏం లేదండి, నేను పొరపడ్డానేమోనని. ఏమిటి? అదే ఒకే గూటిలో కాకి కోకిల రెండు ఉండక ముందుగా కోకిలని ఎందుకు చూడలేకపోయానా? పొన్ని బావు గారు, ఇప్పుడు నిజంగా మీరు పొరపడుతున్నారు. ఏ మా గీతే కోకిల, నేనే కాకిని. ఏమే ఆయన గురించి ఏమంటా? ఎవరి గురించే? అదే దద్దోజనం అన్నావే ఆయన గురించి. మనది ఒకే మాట ఒకే బాణం, పరమ దద్దోజనం, పరమ పరమ దద్దోజనం. ఇంకెప్పుడు అడగమ్మా? Thank you.
పొలకరి మెరుపులా తొలివాన చినుకులా ఈ వేళ వచ్చావు ఎవరి కోసం ఇంకెవరి కోసం ఏమేమి తెచ్చావు ఈ బావ కోసం సన్నజాజి సొగసుంది దున్ను లాంటి వయసుంది నిన్ను చూస్తే కరిగిపోయి వెన్నలాంటి మనసుంది ఇంతకు మించి ఏమి లేదురా బావా ఈ బతుకే ఇంక నీదిరా బావా ఈ బతుకే ఇంక నీదిరా సన్నజాజి సొగసుంటే లాంటి వయసుంటే నన్ను చూస్తే కరిగిపోయే వెన్నలాంటి మనసుంటే అంతకు మించి ఏమి వద్దులే పిల్ల ఆ బతుకే ఎంతో ముద్దులే పిల్ల ఆ బతుకే ఎంతో ముద్దులే మిసలాడే నీ మేని బంగారం సిగ్గే కంచి పట్టు చీర కన్న సింగారం నీ పెదవులు చిలికే తేనియవలపే పెదవులు చిలికే తేనియవలపే ముద్దుల మూటలో ముడిచి దాచుకొండు నీ అంతకు మించి ఏమి వద్దులే పిల్ల ఆవలపే ఎంతో ముద్దులే నవ్వులు ఉండగా పువ్వులు ఎందుకుని పులకింతలుండగా వీడని బాసలే వాడని తీవెలుగా వీడని బాసలే వాడని తీవెలుగా వెన్నెల గూడు కట్టి వేయి జన్మలుండాము అంతకు మించి ఆ గౌన్ ఆ మేకప్ వేషంలో నేను చూస్తే ఏ ప్రేమ చేస్తాడు నేనే ఏమిటి యావత్ భారతదేశం ప్రేమిస్తుంది రే ఈ దెబ్బతో నువ్వు అంతర్జాతీయ నటుడు అయిపోతావు ఇంటర్నేషనల్ ఫేమ్ అప్పుడు నేను సినిమా వాళ్ళంతా కూడా మాకు వేషం అంటే మాకు వేషం అని చెప్పి ఎక్కడ తనిపోతారు రే నువ్వు నన్ను అప్పుడు మర్చిపోకూడదు సుమా ప్రెస్ సినిమాలోనూ డాన్స్ డైరెక్టర్ గాను నాట్యాచార్యుడు గాను రికమెండ్ చేయాలి ఏమో చేస్తాను వచ్చాడు ఇప్పుడు
వీడు చంపేస్తున్నాడు. అతనా అలా హుషారుగా బజార్కి వెళ్ళాడండి. వాడు ఎక్కడెళ్ళొస్తావని? ఇదో వాడు మళ్ళీ రూమ్కి వచ్చేదాకా నా అద్దె ఇచ్చేదాకా నేను ఇక్కడే వస్తా. అయితే ఇవాడ మీకు చావు తప్పదంటాను. అంటే అవతారం నాకు అద్దె ఇచ్చి చావడంటాం, ఇవ్వకుండానే చస్తాడంటాను. అసలు వాడి దగ్గర ప్రాణాలు తప్ప మరేం లేవే. అరే అవే నాకు తప్ప. అమ్మా శ్రీనివాస వెంకటేశ నువ్వే మాకు దిక్కు. హలో మై డియర్. కృష్ణావతారం మిస్. ఏ మిస్? కృష్ణ నాకెందుకయ్యా? నాకు నా అద్దె కావాలి. నో 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 నో, ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వాడికి మిస్ కావలేను, కిస్ కావలేను. డోంట్ యు వాంట్? ఇట పోయి అంటుంది అబ్బాయా, నీకు బయట పని ఏం లేదా? ఉంది కానీ డబ్బులు లేవుగా. 5 రూపాయలు వస్తున్నా. ఇప్పి అబ్బాయా, మళ్ళీ ఇచ్చేయాలా? వై యు స్టాండ్, ప్లీజ్ సిట్ డౌన్. ఇంత వేడిగా ఉన్నారు ఎందుకు నాన్నగారు? నాన్న చచ్చే, అదేంటి అట్ట పిలవ మాకు అధికారంగా ఉంటుంది మరి? అదే ప్రేమక. ఓ మై డియర్ స్వీట్ స్టూపిడ్, మై డార్లింగ్ డాంకీ, ఐ వాంట్ టు కిక్ యు. కిక్ గట్టిగా కిక్. ఏమిటి అబ్బా, ఏమిటి మోసాలు స్టూపిడ్ డాంకీ? గాడి తోక మిసాలు నువ్వు నీకు ఇష్టం లేకపోతే తీసేస్తాగా? అసలు నీ వేషం ఏమోటు మార్చేస్తా, అంతా మార్చేస్తా. ఎవరాడా మా అంకుల్? వచ్చినోడి తాగుబోతు తాగబోతా ఎట్టా ఇప్పుడ మంచి కింద యూలీ ముట్టుకోకు. నేను మరొకరిని ప్రేమించాను. మరొకరిని ప్రేమించావా? ఎవరా వేధవా? చూపించు వాడి నా కాళ్ళతో తల్లి, వాడి కడుపులో గుద్దేసి వాడి పేగులు రాగేసి. వద్దు, చచ్చిపోతాడు, తర్వాత నేను చచ్చిపోతాను. అయితే 100 రూపాయలు బతికిపోతాడు. 100 రూపీస్ నా దగ్గర ఎక్కడ ఉన్నాయి? లేవు. అయితే ఈ రాత్రిలోగా వాడి చావు ఖాయం. నిజంగానా? నిజంగానే చంపేస్తాను, ముమ్మాటికి చంపేస్తాను. అయితే ఇదిగో. అయితే వాడు నిజంగానే చంపుతారంటావా? వాడు అంత పని చేస్తాడు. మరి ప్రేట డబ్బు తినిపిస్తూ ఉండాలి. అయ్యో అయితే చూడు, నువ్వే ఏదో తాకులో బేరవాడి వాడు ఈ చారికి రాకుండా చేయి. అమ్మా మళ్ళీ వాడేనా? అయ్యో అయితే వస్తా. వెళ్ళిపోతున్నారా? లేదు, నేను వస్తా. టెలిగ్రామ్ మీ అమ్మకి సీరియస్ గా ఉంది. నమ్మకం తెలియదా బాబు? ఏమైంది? మంచం పట్టింది అలా అయింది, చాలా బరువుగా ఉండాలనుకుంటున్నారు. అలాగా నాకు మాట మాత్రమే కబుర్ చేయలేదు. కృష్ణ కాస్త పసుపు తీసుకొచ్చి అధికారులకు మార్గం చెయ్యి. ఇంత ముంచుకొచ్చేదాకా ఎందుకు ఊరుకున్నారమ్మా? మాట మాత్రం కబురు చేస్తే పట్నం తీసుకెళ్లి పెద్ద డాక్టర్లు చూపించేవాడిని, మంచి మందులు ఇప్పించేవాడిని. ఏ నేను చచ్చిపోయాననుకున్నారా? తప్పులేదా? చూడు, పోయే ప్రాణాలు ఎన్ని మందులు ఇచ్చినా ఆగిపోవు. కానీ నీ చేతులతో ఇన్ని పులసిలు వదిలితే తృప్తిగా పోతాయి. అమ్మా నాకేదా కన్న కొడుకు చేతుల్లో కట్టుకున్న ఆయన పాదాల ముందు సుమంగళిగా వెళ్ళిపోతాను. కానీ
ఉన్న ఆ ఒక్కడు చెల్లమ్మని నోరారా పిలవకుండానే ఆ పిలుపు వినకుండానే ఏమండి మా తయారీకి ఎలా ఉంది? అంతా క్షణాల మీద ఉంది బాబు. ఆగండి. కులం మతం మీరు కాదనుకున్నా అవే దైవంగా బ్రతికిన ఇల్ల. ఆమె ఇష్టాన్ని కాదని ఈ చివరి క్షణాల్లో మళ్ళీ ఇంట్లో అడుగుపెట్టి స్వర్గంలో కూడా ఆమెకు మనశ్శాంతి లేకుండా చేస్తారా? మీ మావ పట్టుదలగల మనిషి, అందుకే చెల్లెల్ని కూడా త్యాగం చేసిన గొప్పవాడిగా పేరు తెచ్చుకుని మనల్ని దూరం చేసుకున్నాడు. ఏమండి? ఒక్కసారి మా అన్నయ్య పక్కన చెడు తీసుకున్నారు. ఇప్పుడు ఎందుకు తయారు? దాని ప్రయోజనం ఇప్పుడే రండి. మా అన్నయ్యను స్వయంగా చూడకపోయినా ఆయన దూరా నుంచి నా మీద చూపుతున్న అభిమానాన్ని చూసి సంతోషపడతాను. ఇదిగో తాయా. అమ్మా ఈ చీర కప్పు బాబు. అమ్మా కప్పు నాన్న. చెప్పండి, మీ చెల్లెలే ఓడిపోయిందని, ఆయన పంపిన చీర కట్టుకుని సరక్షణంగా వెళ్ళిపోయిందని చెప్పండి. ఆ మొక్కలు నాలుగు. ఇదెంత? రూపాయి అమ్మా. హలో, గుడ్ ఈవినింగ్. హలో. ఓకే, బై బై. ఇవి కూడా రండి. ఏమండి ఆ చెట్లు చేమల మీద చూపించే అభిమానం కాస్త మా మీద కూడా చూపించవచ్చు కదా? అది కాదండి, మా నాన్నగారికి పూల మొక్కలున్నా క్రోటన్స్ ఉన్నా చాలా ఇష్టం. ఆహా, మరి మీకేం ఇష్టం? పోండి బాబు గారు, వస్తాను. ఏమండి కాసేపు అలా పార్క్ లో కూర్చుందామా? పార్క్ లోక? అదేనండి, అక్కడ చెట్లు చేమలు చల్లగాలి. కాదండి, ఆలస్యం అయితే మా అమ్మగారు కోపడతారు. మీ అమ్మగారి సంజేషన్ ఏం చెప్పుకుంటారు కదండి? అది కాదండి. చూడండి, నేనేం దుష్టుని దుర్మార్గుని కాను, ఒట్టి దద్దోజనం మాత్రం కాదులేండి. రెండాలా కూర్చో. పూలు సార్, మల్లెపూలు సార్, పాటి మట్టి మీద కాపర్లు సూపర్లు లేకుండా పెరిగిన చెట్టుకు పుట్టిన పూలు సార్. ఈ పూలు చూసే సార్ నట సామ్రాట్ అక్కి నేను నాగేశ్వరరావు. మల్లెపూలు పెట్టుకున్నది ఎవరి కోసమ్మావు, తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసమ్మావు అని చాలా చాలా బాగా పడారు సార్. పడకండి సార్, మూర 30 పైసలే సార్. 3 మూరలు తీసుకుని అమ్మగారి తల్లో ముడిస్తే 30 సంవత్సరాల వయస్సు వెనక్కి వెళ్ళి మళ్ళీ ఆ 3 రాత్రులు గుర్తుకొస్తాయి సార్. అయితే పూలు సార్, మల్లె పూలు సార్, మామూలు పూలు కావు సార్, మనోరంజిత మల్లె పూలు సార్. ఈ పూలు చూసే సార్ నటరత్న ఎన్టీ రామారావు. మళ్ళీ ఎలారా మాలికలారా అని చాలా బ్రహ్మాండంగా పడారు సార్. వారు చాలా బ్రహ్మాండ సార్. మనం ప్రేమజంట సార్. అవును. అర్థమైంది సార్. సార్ ఇవి మామూలు మల్లె పూలు కావు సార్, చాలా మహత్యం ఉన్న పూలు సార్. 3 మూరలు కొని అమ్మగారి తల్లో ముడిస్తే 3 రోజులు తిరిగే లోపుగా మీరు 3 ముళ్ళు వేసేస్తారు సార్. అయితే 3 మూరలు ఇస్తాను సార్. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు సార్.
తీసుకో శాంతి. బావగారు ఏమిటిది? అతను ఏమని దీవించాడో అదే ఇది. అవును శాంతి, మనస వాచ నేను నిన్నే కోరుకున్నాను. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. గీతకు నీకు ఉన్న అనుబంధం నాకు తెలుసు శాంతి, కానీ నా మనసు చేసుకున్న నిర్ణయం ఇది శాంతి. ఇందులో బలవంతం ఏమీ లేదు. నీ మనసు ఇష్టపడితేనే, నీవు అంగీకరిస్తేనే. తీసుకో శాంతి. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. ఏమిట్రా చైతన్య స్వామి గారు తన్మయత్వం? నువ్వు కూడా కృష్ణ పరమాత్మ లీనమయ్యావా? ఏంటి లీనమయ్యే ఉన్నా? ఆ బృందావనం అక్కడ రాధామాధవుల రాసక్రీడలు ఆఘోరించవులే. ఇంత వయసు వచ్చి ఇంకా నేనే పూర్తిగా భక్తిలో పడరాకుండా ఉన్నాను. ముక్కు పచ్చలార నువ్వేమిట్రా? గౌరే పిచ్చి పిచ్చి వేషాలు మానేసేసి ఇంత కమ్మన వాళ్ళని మునిమన వాళ్ళని ఎత్తుకుని ఆ తర్వాత వైరాగ్యంలో ములుగుతావో వేదాంతంలో తేల్తావో అప్పుడు ఆలోచించుకుంది. కానీ అవన్నీ జరగాలంటే ముందు పెళ్లి చేయాలి. అవును అయితే చేసేవి, కానీ నా పెళ్లి మాత్రం అమ్మమ్మ నువ్వు అనుకున్నట్టు గీత మాత్రం కాదు. గీత కాదు? అప్పుడు సరేనని ఒప్పుకుని ఇప్పుడు కాదంటే నా మాట ఏం కావాలరా? మరి నా మనసు ఏం కావాలి? ఏమి కాదు, చెవులు మెలిపెట్టి చంపలు పగలు కొడితే ఉన్న చోట ఏడుస్తూ కూర్చుంటుంది. గౌరయ్య నా మాట కాదన్నామంటే ఏం చేస్తాను తెలుసా? ఆ నీ ఆస్తి కాస్త మఠానికి రాసేస్తావు. మఠానికి కాదురా, నా కంఠానికి ఉరిపోసు తప్పాను. మరి లేకపోతే ఏం చెప్పన్నావురా? అంత పెద్ద మనిషి ఆ లక్ష్మీపతి గారు ఎదటబడి ఏమిటమ్మా ఇది అడిగితే ఏం చెప్పమన్నావు? చెప్పరా, చెప్పు. చెప్పరా? చెప్పు. అయ్యా లక్ష్మీపతి గారు, మా పిల్ల విధవ మనస్సు మీ పెద్దమ్మాయి గీత మీద నుండి జారిపోయి మీ చిన్నమ్మాయి శాంతి మీద పడింది. ఎలాగో వాళ్ళిద్దరు ముడిపెట్టేయండి అని చెప్పేసి. ఆ లక్ష్మీపతి గారికి ఇద్దరు అమ్మాయిలా? మరి ఇంకో అమ్మాయిని నేను చూడలేదురా. ఆ వంశం సాంప్రదాయం కులం గోత్రం అన్ని చూసావు కదటే. ఏమిటోరా, నా ప్రాణానికి అన్ని విడా తెచ్చిపెడుతుంటాం. అమ్మమ్మ చేసుకుంటే శాంతిని పెళ్లి చేసుకుంటాను, లేదా సన్యాసులు చేరి మఠం పెట్టేస్తాను. ఈ ఆస్తి అంతా మఠం కాదు. సరే అలా జాగ్రత్త. ఏంటి మఠంలో సన్యాసమా శాంతి సంసారమా? పెళ్ళలేరా? శాంతరే నువ్వు చేసిన నిర్వాహానికి ఏం చేస్తాను చెప్పలేసుకుని అయ్యా లక్ష్మీపతి గారు మా వాడికి మీ శాంతరంటే ఇచ్చి పెళ్లి చేయండి అయ్యా అని కాళ్ళు పట్టుకుంటాను. కడుపు అద్దారమే దీర్ఘాయుష్మతులే త్వరగా పెళ్లి పడుకోగలరు. ఏమండి ఈ వైశాఖం దాటితే మళ్ళీ మాఘమాసం వరకు మంచి ముహూర్తాలు లేవని గట్టిగా చెప్పండి. ఏమిటి అలాగే? సరేలేరా. నమస్కారం అండి, రండి. నమస్కారం అత్తయ్య గారు. నమస్కారం. నమస్కారం. కూర్చోమ్మా, పెద్దవారు మీరు కూర్చోండి. మా ఇంట్లో మాకు మర్యాదలు ఏంటండి, కూర్చోండి. చూసారా మా వాడలా మైకంగా ఉంటాడే కానీ మర్యాద మన్ననా అన్నీ తెలుసు మా వాడికి. అదే ఊరుకోలే అమ్మమ్మా, నేను అమ్మ గారికి వెళ్ళి పళ్ళు తీసుకొస్తాను. ఈలోగా నువ్వు వెళ్ళరా, వెళ్ళరా త్వరగా. నేనే మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను, మీరే వచ్చారు. పెద్దవారు మీరు రావాలా? అవసరం మాది. ఏమండి చెప్పండి. ఏం లేదమ్మా, ఈ వైశాఖ మాసంలోనే మంచి ముహూర్తాలు ఉన్నాయట. అదే అదే నేను విన్నాను, ఈ వైశాఖంలోనే ముడిపెట్టేద్దాం. కానీ ఏమిటి చెప్పండి, చెబితే మీరు మాత్రం కాదంటారు ఏమిటి? కానీ అదే మా శ్రీనుబాబు తల్లి చిన్నప్పుడే పోయిందా, అప్పటి నుంచి అతిగారాబంగా నా దగ్గర పెరిగాడు, నన్నే చెవులు కొట్టుకు ఆడిస్తూ ఉంటాడు. చిన్నతనం కదండి. ఆ చిన్నతనపు చేస్తే నా ప్రాణాలు మీరు తెస్తున్నాయి. ఏం చేశాడేమిటి చెప్పండి, మేము సర్దుకుంటాంగా. అయ్యో ఎందుకు సర్దుకోరు, మొన్న మీ అమ్మాయిని చూసి సరేనంటే సరేనని అన్నిటికీ గంగిరెద్దు తల ఊపాడా, ఇప్పుడు అంటాడు అన్నట్టు మీకు శాంతిని ఇంకో అమ్మాయి దగ్గర. అవునమ్మా. ఆ పిల్లని చేసుకుంటాడట. తప్పురా నాయన, అనుకున్న అమ్మాయిని కాదంటే బాగుంటుందా అంటే, ఏ ఇద్దరు వాడమ్మాయిలే కదా, నేను శాంతినే చేసుకుంటానని ఆశం వేసుకుంటున్నాడు. ఇంకేం చేయను, సరేలే వాళ్ళనే బతిమాలకుంటాను అన్నాను. ఏమిటి ఆలోచిస్తున్నారు, తప్పు మాదే అన్నాగా. మీరు ఎలా అయినా మా వాడికి మీ శాంతం ఇచ్చి పెట్టేయాలి. మీకు పదండి వెళదాం. అదేమిటమ్మాయి కోపం వచ్చిందా? ఇలాంటి విషయాల్లో తొందరపడొచ్చునా? దొడ్డమ్మ గారు మీకు ఒక విషయం చెప్పాలి. ఏమీ చెప్పద్దు, మీరు సరే రండి చాలు.
కాదమ్మా, అంచనిష్టూరం కంటే ఆదినిష్టూరం మేలని ముందే చెప్పటం మంచిది. శాంతి మా కన్నబిడ్డ కాదు. మరి పెంచుకున్నారా? అయితే ఆ పిల్ల కూడా మీరే పెళ్లి చేయాలిగా. అవును, కానీ. కానీ ఏమిటి, మన వాళ్ళ అమ్మాయేగా. కాదమ్మా. అంటే శాంతి అంటరాని వాళ్ళ పిల్ల. నా మాట ఒకటి వినండమ్మా. నిప్పు లాంటిది ఆ పొలంలో నిప్పు పెట్టాలని చూస్తావా? అందుకే నా పిల్లలు నా కంట పక్కన దాచిపెట్టింది. పట్టుకెళ్ళి అమ్మో అమ్మో, ఆ దైవం మా పాలెట్ ఉండబట్టి కానీ ఎంత అన్యాయం జరిగిపోయేది. హరిహరి అయ్యో వా ఏరే వీడు చచ్చా నాశనం అయ్యా గంగలో దూకా. ఏమిటి నీ శాపనార్థాలు? అప్పుడు నోరు మూసుకో. దాంతో గింతో అన్నావు, అది ఎవరితో తెలుసా? అంటవాని పిల్ల. నువ్వేమైనానమ్మా, ఇంకేమైనా చెయ్యి, నా ప్రాణాలైనా తీయ, కానీ నువ్వు మాత్రం ఆ మాటనకమ్మా. అమ్మా నువ్వు మాత్రం ఆ మాటనకమ్మా. అమ్మా నీకు జరిగిన అన్యాయం నేను చేసింది కాదు, నాకు తెలియనే తెలియదు. అయినా నేను వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటాను, నిన్నే పెళ్ళమని వాళ్ళ పాదాల ముందు నా తల బట్టలు కొట్టుకుంటాను, ఏమైనా చేస్తాను. కానీ నేను అంటదాన్ననే మాట మాత్రం భరించలేదు. నేను కాదని చెప్పు గీతా, అమ్మతో చెప్పు గీతా. రావునా రావునా, నేను తెలియదు. చిన్నప్పటి నుంచి నన్ను ఎందుకు తిరిగి కన్నీడు చుట్టేవాడు. నువ్వు చెప్పు రావునా, నువ్వే చెప్పు రావునా. ఏమి నాన్న, ఇది నాతో ఎవరు మాట్లాడలేదు, అది భయంగా ఉంది నాన్న. ఏమిటమ్మా ఇది, ఎవరో మూర్ఖులు ఏదో అన్నారని చెప్పి నువ్వు బాధపడుతున్నావు. చూడమ్మా చూడు, నేను ఎప్పుడైనా నీతో మాట అన్నాను, నేనంటే కదమ్మా నువ్వు బాధపడాలి. అవునమ్మా, నీకెందుకు బాధ, అది మా వంతు. నువ్వేం రావాలని వచ్చావా? మేమే కావాలని కష్టాలు కూడా తెచ్చుకున్నాం. ఉన్న ఊరిని కన్న రక్త సంబంధాన్ని దూరం చేసుకున్నాం. ఏదో ఉన్న ఈ నాలుగు రోజులు ఈ బాధని ఇలాగే మోస్తూ కన్న కూతురు నెత్తి మీద ఈ నక్షత్రమైనా వేయకుండా కళ్ళు మూస్తాం. అన్నపూర్ణ. అవును, కష్టాలన్నీ మాకు మావే. అయ్యో శాంతి, మా శాంతి, నిజాన్ని నిజంగా చూడలేని ఈ గుడ్డి లోకానికి నువ్వు అంటరాని దానివి కావచ్చు. నీ ఏడుపుకి నీ ప్రశ్నలకి సమాధానం చెప్పలేని ఆ రాతి దేవుడికి నువ్వు అర్థం కాకపోవచ్చు. కానీ మా మా నువ్వు నా కంటి వెలుగు అమ్మా, మా ఇంటి దీపానివి. అమ్మా అని అడిగే దిక్కులేని అనాథను, కష్టం వస్తే నాన్న చెప్పుకోలేని అభాగ్యత. శాంతి. అవును, నేనెవరికి కాని దాన్ని, తెగిపోయిన గాలి పటాన్ని, అంటరాని దాన్ని. అయితే ఆ అంటరాని వాళ్ళు ఆశం లేనిది ఎక్కడ స్వామి? ఏ దిక్కుగా చూశారు? ఏ దిక్కు అని చెప్పను, వాళ్ళు కుల భ్రష్టులని తెలియగానే నాకు ఏ దిక్కు తోపలే స్వామి. అయితే అన్ని దిక్కులు శుద్ధి చేయవలసింది. దేవుడు కూడా మైలబడిపోయినారు, వాటిని తొలగించాలి, కొత్త వాటిని ప్రతిష్ఠించాలి. ఎలాగ స్వామి? తరతరాల నుంచి వస్తున్న మా కులదైవం 300 తులాల వెండి విగ్రహం స్వామి. మరేం భయం లేదు, వాటికి తరుణోపాయం మేమాలోచిస్తాం. మారలేదులే ఈ కాలం, మారలే
ఎక్కడి నుంచి వచ్చానో అక్కడికి, పుట్టిన చోటికి. అసంభవం శాంతి. వజ్రాలు రత్నాలు మట్టిలో కలిసే పుడతాయి. మట్టి నుంచి వేరు చేసిన తర్వాత ఉన్నతమైన స్థానాన్ని అలంకరిస్తాయి. మళ్ళీ మట్టిలో కలిసిపో. అవి ప్రాణం లేనివి. నేను ప్రాణం మనసు ఉన్న మనిషిని. మనిషిని మనిషే సహించలేని క్షమించలేని ఈ మానవ లోకంలో మనిషిని. పుట్టుకతోనే అంటరాని తనాన్ని అంటకట్టిన ఈయన కులంలో పుట్టిన మనిషిని. శాంతి, ఈ సృష్టిలో దేవుడి దృష్టిలో అంటరానిదంటూ ఏమీ లేదు. మనుషులంతా ఒకటి. అవును, లోకాన్ని ఎదిరించి నిన్ను పెంచగలిగాను. కానీ నీకు జీవితాన్ని ప్రసాదించవలసింది. శ్రీనివాస్ లాంటి యువకులు. బాబు, నువ్వు చేస్తున్న ఈ సాహసానికి నీ మనోబలమే నీకు శ్రీరామలక్ష. నమస్తే. మంచిది బాబు. ఒళ్ళు వెచ్చబడి వేణులు
ఊళ్ళో సలసల్లాడుతోందా రా అన్నా అన్న కర్మం గాని అంతే. ఆ వైద్యుడు నన్ను స్నానం కూడా చెయ్యొద్దన్నాడు. నాకు భయంగా ఉంది, తెలిసి తెలిసి నేను ఈ పాపం చేయలేను. పాపమో పుణ్యమో నాది, నీవు గీతలో అర్జునుడు లాగా కేవలం నిమిత్తం మాత్రమే, చేయించేది నేను, అనుభవించేది కూడా. వీడు ఏ ఊళ్ళో వెళ్తున్నాడో ఏమో, ఇంతవరకు కొంపకు జారలేదు. ఊరంతా ఊరేగడం అయిందా? నేను చూస్తే ఇలా ఉన్నానే, స్నానం చేయడానికి వీల్లేదే, ఇంట్లో వేరే ఆర్థికలేదే. మళ్ళీ మొదలెట్టేవాడు నీ దండకం. నాకు అన్ని తెలుసు అమ్మమ్మా, వేళ మించితే దేవుడు ఆకలి కాగలేడు. అది చూస్తే అమ్మమ్మ కోపం వస్తుంది. ఆ కోపంలో ఆస్తి కాస్త ఏ మఠానికో రాసిస్తుంది అని అన్ని తెలిసే పెందరాలు వచ్చారు అమ్మమ్మా. ఇక నా సేవ దారుగాని ఇప్పటికీ అర్థం అయిపోయింది. త్వరగా వెళ్ళి స్నానం చేసి నాలుగు మెతుకు ఉడకేసి స్వామివారి నైవేద్యం పెట్టి, అలాగే శుక్రవారం పూట స్వామిని పొత్తు పట్టకూడదు. త్వరగా మళ్ళీ ఇక్కడికి చూస్తున్నా. అమ్మో అమ్మో, ఏం సమసం రా నాయన. ఎవరమ్మా నువ్వు? ఏమిటా మంచి అమ్మాయి కూడానా? పని మన ఇంట్లో కుదరదమ్మా. ఏమిటది ఎవర్రా? పెదవాళ్ళ అమ్మాయి అంటే ఏదో ఇంత అన్నం పడేస్తే వంట చేసి పెడుతుంది, కావాలంటే ఇక్కడే పడి ఉంటుంది, మనకెందుకు ఇవన్నీ? అమ్మాయి మా అమ్మమ్మకు ఒకటే చేదస్తాం, ఎవరి చేతి వంట పనికిరాదు. నువ్వు ఎంత గించుకున్నా మా ఇంట్లో పని దొరుకుతుంది కదా. నేను చెబుతున్నాను కదండి, మన వాళ్ళ అమ్మాయిలట ఇటు మూడు తరాలు అటు ఏడు తరాలు ఎవరో దిక్కులేరట. అయ్యో పాపం జాలి పడితే అలాగే, ఇప్పుడు ఉద్యోగం చేద్దాం ఇంగ్లీష్ రాదట. ఎందుకు పనికిరాని భారతం భాగవతం రామాయణం మాత్రం పారాయణం చేసేసిందట. అంటే మన ఇళ్లలో తప్ప ఇంకెక్కడ పనిచేయదుట. అమ్మా ఎంతనా, ఇదొక పెట్టు కొంగ పెట్టు. ఇక అమ్మమ్మ ఇలా పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్ళు పుట్టడి కథలు చెప్తారు, ఇవన్నీ మనం నమ్మకూడదు. నువ్వు ఉండరా, శ్రోత్రియంగా పెరిగిన పిల్లలు ఎలా పడితే అలా చెయ్యలేరా. సార్ చెప్పావుగా లక్ష్మణి, ఇది ఒక బిడ్డ లక్ష్మి. బాగుందిరా, లక్షణంగా ఉంది పిల్లగా. ఎవరో ఏమిటో తెలుసుకోకుండా ముట్టుకుంటావటే, అసలు ఏ కులమో ఏమిటో. నువ్వు నార్మూసుకరా, మనిషిని చూస్తే తెలియడం లేదు. అక్కడ కాంతియా వచ్చేస్తూ ఏమిటి ఇది, ఏకంగా ఇంట్లో తీసుకెళ్తున్నావు. ఏమిటి రానికైనా మర్చిపోయిందా? నిజంగా పిల్లలు చూస్తే నీకు చాలేయడం లేట్రా? చాలేస్తుంది. ఆ అమ్మాయి కథ అంతా విన్న తర్వాత పుట్టుడు జాలేసింది, కడివుడు కన్నీడు కరిచాను. అందుకని పొలం గొప్పని తెలుసుకోకుండా ఇంట్లో తెచ్చుకుంటా. సన్యాసి నేనంత తెలివి తక్కువదాన్ని కానరా, ఆవలిస్తే పేగులు లెక్క. ఒక్కసారి మనిషి మొహం చూశానంటే కులము గోత్రము గుణము గణము అన్ని చెప్పేసాను. అయితే ఇంతకీ అమ్మాయి మనవాళ్ళ అమ్మాయి అని అంటా మొమ్మాటికినా? సందేహంగా సరే నీ కర్మే, ఇదంతా ఒట్టి మోసం నాటకం అని నీకు చిలక చెప్పినట్టు చెప్పాను, నువ్వు కాదన్నావు, అనుభవిస్తావు. ఇంతకీ ఏమిటో నీ గొడవ? ఆ అమ్మాయి మన ఇంట్లో ఉండడం ఇష్టం లేదా చెప్పు, చెప్పరా? నేను వద్దంటే మాత్రం ఊరుకుంటావేంటి? చేతిలో ఒక ఆయుధం ఉంది కదా, ఆస్తి కాస్త మఠానికి రాసేస్తానంట. అనంరా, ఈ కాస్త భాగ్యానికే అంటానా? ఇదిగో చూడమ్మా, నువ్వు ఇక్కడ ఉండవు, మా వాడికి ఇష్టం లేదు, వెళ్ళు వెళ్ళమ్మా. అమ్మమ్మా నువ్వు చెప్పిందే నిజం అనిపిస్తుంది. ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి తిరిగి వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుంది. పిల్ల కాకి నీకేం తెలుసురా రే, అది ఏ కులం తక్కువ పిల్ల అయితే చూడగానే భగవంతుడు నాకు చెప్పు ఉండేవాడు రా. వెళ్ళు, నేను రమ్మన్నాన్ని వెళ్ళి తీసుకురా. పొమ్మన్న వెంటనే మొహం చిన్న గుర్చు వెళ్ళిపోయింది ఆ పిచ్చి పిల్ల. అది తిరిగిపోయి దెబ్బ తిన్నాను, ఈలోపు మా అమ్మమ్మ మనసు మారిపోవచ్చు. చూడమ్మా లక్ష్మి. లక్ష్మి రాగానే పని చెప్పాను అనుకోకమ్మా, ఈ పూట నాకు ఒంట్లో బాగా లేదు, కాస్త స్నానం చేసి రెండు మెతుకులు ఉడకేసి పెట్టమ్మా. ఒరే బాబు, నువ్వు కూడా కాస్త వంటింట్లోకి వెళ్ళి ఆ పప్పు ఉప్పు ఎక్కడున్నాయో ఏవో. నేనా? అవునరా, వంట మీకు చాటగానట్టు మాట్లాడతారేమిటి? ఈ లోకంలో పాపం చేసేవాళ్ళు ఎవరో భయపడరు, లేనిదాన్ని పాపం అనుకుని భ్రమపడేవాడికి ఈ బాధ.
లక్ష్మి స్నానం అయిందా అమ్మా? వంట కూడా అయిపోతుంది. అప్పుడు కానీ ఒక అంతరాన్ని పిల్ల చేత. శాంతి, ఈ కుల భేదాలు కృత్రిమాలు. ప్రకృతి సహజమైన కులాలు రెండే రెండు, ఆడ మగ. అవి ప్రతి ప్రాణిలోనూ చివరికి మొక్కల్లోనూ ఉన్నాయి. ఈ కులాలు మాత్రం మన మనుషుల్లోనే ఉన్నాయి. ఏమోనండి, బామ్మగారి అమాయకత్వాన్ని ఆప్యాయతను చూస్తూ ఉంటే ఆమె కళ్ళుగా ద్రోహం చేయటం. శాంతి, ద్రోహం కాదు నెంబర్ వన్. రెండు, మా అమ్మమ్మ కళ్ళు కప్పటం కాదు, ఈ మూఢ విశ్వాసాల నుంచి ఆమె కళ్ళు తెరిపించడం. కరెక్ట్. ఎలాగో గుండె నిబ్బరం చేసుకున్న అమ్మమ్మను మోసం చేశాను, కానీ దేవుని మోసం చేయలేను, నా వల్ల కాదు. దేవుడు దేవుడు ఎందుకు అయ్యాడో నీకు తెలుసా? భక్తితో శబరి ఇచ్చిన ఎంగిలి పళ్ళు తిన్నాడు చూడు. అందుకు దేవుడికి నీలాంటి వాళ్ల చేతి నైవేద్యం అంటేనే చాలా ఇష్టం.
ఇవాళ పుట్టినరోజా? ఏం చేస్తున్నావు తల్లి? రవకేశరి బాబు. రవకేశరి? అమ్మా, ఈ రవకేశరి అంటే మా సీనుగాడికి ఎంత ఇష్టం అనుకున్నావు? రవకేశరి చేసిపెట్టు, రవకేశరి చేసిపెట్టు, నా పాఠం తీసేసేవాడు. పాతకాలం కచ్చిందని ఇవన్నీ నాకేమొస్తాయి చెప్పు. అదే పులిహార దద్దోజనం చక్కెర పొంగలని చెప్పు, నిమిషాలు మీద చేసేస్తాను. ఎందుకమ్మా మా సీని బాబు పెట్టరు? అమ్మ వెళ్ళమ్మా. నా తల్లి, నా తల్లి, తల్లి. అబ్బో అబ్బో, అప్పుడే వాడు అడగడం, ఇది చేసి పెట్టడం, ఏ విచిత్రం ఇది! భగవంతుడు ఎప్పుడు ఎవరికి ఎలా రాసి పెట్టాడో గాని. అరే, నాకు ఇష్టం, నీకెలా తెలుసు? తెలీదు. ఈరోజు మా నాన్న పుట్టినరోజు, అలవాటు ప్రకారంగా చేశాను. కానీ ఆచారంగా ఆయనకు నేను తినిపించలేనుగా. తినిపిస్తావు సార్, ఆ రోజు తప్పకుండా వస్తుంది. బాధపడు, నేను లేనని ఆయన కూడా నాలాగే బాధపడుతుంటారు. శాంతి, చంద్రుని కప్పిన మబ్బులు అలాగే కౌగులించుకుని కూర్చో. కష్టాలు అంతే. అమ్మాయి లక్ష్మి, ఎవరో వచ్చినట్టున్నారు, కాస్త ఏదైనా ఇచ్చి పంపించమ్మా. తీసుకోండి. నాకు వద్దులే, మీ నాన్నగారి పేరు చెప్పి ముందు ఆ బిచ్చగారికి. హా చేతుని తినిపించమ్మా. నేనా? నీ తీయటి చేతి పలహారం తినకపోతే మీ నాన్న పుట్టినరోజు పండగే కదమ్మా. ఇంకా నేను మిమ్మల్ని నాన్న అని పిలవచ్చా నాన్న? శాంతి, నేను కడజాతిలో పుట్టిన, కళ్ళు తెరిచింది మీ ఒడిలో, నోరు తెరిచిన అన్న అని పిలిచింది మిమ్మల్ని. కులం, మతం, సంఘం, దైవం అంతా ఒకటే నన్ను వేరు చేసిన నాన్న అని పిలిచే ఆ ఒక్క భాగ్యానికి నన్ను దూరం చేయగలిగిన ఆ ఒక్క అదృష్టాన్నైనా నాకు మిగిల్చండి నాన్న. కాదనడానికి వాళ్ళు ఎవరమ్మా? మన జన్మ జన్మల సంబంధం ఎవరూ విడదీయరాని అనుబంధం. నువ్వు నా బిడ్డవు కదమ్మా, నా తల్లి, నన్ను కన్న తల్లి. తరా కూర్చోరా. అబ్బో ఏమిటండో, మా అవతారం మారిపోవడమే కాకుండా మీరు కూడా మారిపోయారు. మిస్ మారమందిగా మరి అవతారా బయటికి వెళ్ళిపోయాయి. ఓహో, మరి నువ్వు కూడా పోతావా? 5 రూపాయలు అప్పిస్తాను. ఓ మై డియర్ డార్లింగ్, వచ్చినారా? నీ వద్ద స్లీపింగ్ పిల్స్ అంటే నిద్ర మాత్రలు ఉన్నావా? ఎందుకు? నేను చచ్చిపోవాలండి. నువ్వు చావనే వద్దు మాత్రం వచ్చాడుగా, నువ్వు చావనే వద్దు. మీకు ఎలాగండి, అవతారం పోతే పోయాడని ఒక ఏడ్పే చూడుకుంటు కడుపులో పెరుగుతున్న ఈ అవతారాన్ని ఏం చేయను. ఈ పిల్లవాడికి తండ్రి ఎవరంటే నా పిల్లవాడికి తండ్రిగా మీరు నన్ను పెళ్లి చేసుకోరు. పెళ్ళే పెళ్లి కాకుండా అయితే పర్వాలేదు, కానీ పెళ్ళి అంటే మా చిక్కేనే. ఏముంది, వెరీ సింపుల్, మీ భార్యకి డైవర్స్ ఇచ్చేయండి. అంటే? అంటే విడాకులు ఇచ్చేయండి, ఇంట్లోంచి వెళ్ళగొట్టేయండి. పిల్లల తల్లి ఎలా వెళ్ళగొట్టను? ఏమైనా సరే నా కడుపులో బిడ్డకు మీ తండ్రి కావాలి, నాకు భర్త కావాలి. అట్టా అంటే ఎట్టా మిస్? ఏమో
మీరు అనుకోతే నేను కావటం ఖాయం. నిజంగానే నా చేతిలో తెస్తావురా అవతారం. ఒక్క ఛాన్స్ కూర్చోండి సార్, ఒక్క ఛాన్స్. అత్తే కుటుంబం లేదు సార్, అత్తే కుటుంబం సార్, అత్తే 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 ఇష్టం లేవా అనా పైసలు సార్ అవతల పేరుస్తాను కూర్చున్నాడు. ఒట్టు పసుపెట్టి తింటున్నారా? పినాసు వద్ద ఇంకా పోలేదు, వాడి గొడవ మనకు వద్ద ఇంకా. ఎవడైనా దూరం చుట్టం అయినా కనిపిస్తే బాగుండు నీ గండం కనవడానికి. ఐడియా ఇప్పుడు వస్తానండి. నమస్కారం మామగారు. ఎవరు? ఓ శేషాధారమా, రాబోయేరా. మళ్ళీ ఎన్నాళ్ళకి కనిపించింది మా ఇల్లు. అనుకున్నా చూడు ఎవరు వచ్చారు. దారి తప్పి మన ఇంటికి వచ్చాడు పాప. దారి తెలిసే వచ్చాను బావగారు. దారికి అడ్డుగా ఉన్న ఒక్క ఆటంకం తొలగిపోయిందని తెలిసింది వచ్చాను. అమ్మాయి అన్నపూర్ణ అల్పాని పిల్ల ఇంట్లోచి వెళ్ళిపోయిందటగా. అవునన్నయ్య. శుభం అన్నపూర్ణమ్మ తల్లి. ఆ పిల్లతో పాటే వెలిగిలి అన్నీ పోయాయి. ఇంతకాలం పంతం పట్టు కూర్చున్న మా ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోయింది. అందుకని మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేసేస్తాం, మళ్ళీ బాంధవ్యాలు కలిపేస్తాం. ఏమంటావు? అంతకన్నా మాకేం కావాలన్నయ్య? శుభం బావగారు, మీరు కూడా శుభం అనండి. సరే మీరు కాస్త ఆలస్యంగా అంటారు, పర్వాలేదు. అమ్మాయి ఇక మీరు వెంటనే మన ఊరు వచ్చేయండి. ఇంతకాలం ఊళ్ళో వాళ్ళు వెళ్ళి వేపకాయ అంటూ అఘోరించారు కనుక ఏదో వాళ్ళ తృప్తి కోసం బావగారిని ఊరికి తీసుకెళ్తాం, ప్రాయశ్చిత్తం చేయిస్తాం, మళ్ళీ జనంలో కలిపేస్తాం. ఏమంటారు బావగారు? ప్రాయశ్చిత్తం నాకండి. ఎవరండి మీరు? లక్ష్మీపతి గారు ఇదేనండి. అవునండి. ఏం కావాలి? ఆయన నాకు మావయ్య అవుతారండి. మావయ్య? ఇంతకీ నువ్వు వాడా మగా? అసలు మగేనండి, అప్పులు వాళ్ళ కోసం ఆడా. వాళ్ళ బాధ తప్పించుకోవడానికి ఆడబడుతూ బతుకుతున్నాను. అయ్యో పాపం. ఇంతకి మీరెవరండి? లక్ష్మీపతి గారు అమ్మాయినండి. నా పేరు గీత. గీత? గీత నేను మీ బావ. గీత బావ? మీ నాన్న మా అమ్మ స్వయాన అన్న చెల్లెలు. నా పేరు కృష్ణ అవతారం. మరి ఈ అవతారం ప్రత్యక్షమే? అదే నరసింహ అవతారంలో నేను ప్రహ్లాదుని, మా నాన్న హిరణ్య కశ్యపుడు. ఆయన హరిహరి అంటే చంపేస్తాడు, మా నాన్న డబ్బు డబ్బు అంటే చంపేస్తానంట. అందుకని నాన్నగారు లోపల ఉన్నారు. సత్యం నా నాన్న ఇక్కడ ఉన్నాడే. మీ నాన్న? ఇందాక నువ్వు చెప్పిన మహానుభావుడు ఈరిగాడేనా? కమాన్ సరో. నాన్న ఈవిడ నా క్లాస్మేట్ మిస్ మేరీ. వీరు మీ మావయ్యమ్మ. తయారత్త తయారత్త అనేవాడే జ్ఞాపకుందా? ఆమె భర్త. నమస్కారం మావయ్య. మిస్ మేరీ, హీస్ భర్త ఆఫ్ మై తయారత్త. వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు, అలాంటి పట్టింపులు ఏమి ఉండవు. వెళ్ళి కూర్చో. లక్ష్మీపతి నువ్వు నచ్చలే కాదు, నీ కూతురు కూడా తడగొట్టావు. అమ్మా అమ్మా కిరణి వర్తించలేకమా? నీ గొప్ప క్షణం ఏమిటా వేళాకుళం పెద్ద చిన్న లేకుండా? అయ్యో పిచ్చి తల్లి, ఆయన కొడుకే బావ కృష్ణ అవతారం. ఏమిటి కృష్ణ అవతారం? ఏమిట్రా ఈ వేషం? ఏమిటి ఎందుకు వేసినట్టు? ఏం చేసేది మావయ్య, నానేమో డబ్బులు గీసి గీసి పంపిస్తాడు, అవి చాలా అప్పులు, తీర్చలేక తిప్పలు. అప్పులు వాళ్ళు నా చర్మం వచ్చి బాటా గంభీరికి పంపించేటట్టుంటే తప్పించుకు తిరుగు వాడు ధన్యుడు సమతి అని. మీ మావయ్యతో ఒక్క మాట చెప్తే చెప్పడానికి వచ్చాను అత్తయ్య. తీరిగ్గా చెబుతూ గానీ ముందు ఈ భామ వేషం చూస్తుంటే చూసారా చిలకా గోరింకలాగా ఎంత బాగున్నారా? ఎవరెంత కాదన్నా వాళ్ళిద్దరూ మేనంత మేనమ బిడ్డలే. Ha ha ha!
పిల్లా నా తప్పు, అవునో కాదో నువ్వు చెప్పు. ఏమిటి పిల్లా నా తప్పు, అవునో కాదో నువ్వు చెప్పు. అదర గొట్టిన బెదర గొట్టిన వదిలిపోదులే మనవలకు. ఏమిటయ్యా సరసాలు, ఎందుకయ్యా జలసాలు? అందులో మజా ఉన్నదిలే, అనుభవించితే తెలుసునులే. నిండా మునిగిన వాళ్లకు మనకు చలి ఏమున్నదిలే. ఏమిటయ్యా సరసాలు, ఎందుకయ్యా జలసాలు? ఏమిటి పిల్లా నా తప్పు, అవునో కాదో నువ్వు చెప్పు. నాటకమాడుతూ ఉంటారు, సందు చూచుకొని ఎంతో అన్నైన కొంగున ముడేసుకుంటారు. ఏమిటయ్యా సరసాలు, ఎందుకయ్యా జలసాలు? ఏమిటి పిల్లా నా తప్పు, అవునో కాదో నువ్వు చెప్పు. అందాల ముద్దు గుమ్మ, మనకే నాడో రాసినాడు ఆ మాయదారి బ్రహ్మ. ఏమిటయ్యా సరసాలు, ఎందుకయ్యా జలసాలు? పోసోగాడాపవయ్యని అల్లరి చిల్లరి వేషాలు. ఏమిటి పిల్లా నా తప్పు, అవునో కాదో నువ్వు చెప్పు. అదర గొట్టిన బెదర గొట్టిన వదిలిపోదులే మనవలపు. బాబు మా శాంతి ఎలా ఉంది? ఇప్పుడు మీ శాంతి కాదండి, మా లక్ష్మి, మా ఇంటి మహాలక్ష్మి. బాబు శాంతి నాకు మా ఇంటి మహాలక్ష్మి అనిపించటం పెంచిన మమకారం వల్ల కావచ్చు, కానీ మీ అందరి హృదయాల్లో అటువంటి స్థానం సంపాదించుకుందంటే అది నిజంగా నా సుకృతం. కాదండి, మీలాంటి వారి పెంపకంలో పెరిగిన వాళ్ళు అందరూ అలాగే అనిపించుకుంటారు. అదంతా నీ మంచితనం బాబు. అవును, దొడ్డమ్మగారికి ఏమీ అనుమానం రాలేదు కదా? అనుమానమా? భలేవారండి, ఇప్పుడు మా అమ్మమ్మ నన్ను విడిచిపెట్టేనే ఉండగలదేమో, కానీ మీ శాంతిని వదిలిపెట్టి ఒక క్షణం కూడా ఉండలేకపోతుంది. ఇంతలోనే అంతనుబంధం పెంచేసుకుంది. అలాగా బాబు, నీ సాహసానికి మనసులోనే జోహార్లు అర్పిస్తున్న పొరపాటుగా నిజం బయటపెడితే శాంతి జీవితం ఏమైపోతుందో అన్న అనుమానం నన్ను అప్పుడప్పుడు పీడిస్తుంటుంది. అమ్మా, నన్ను నువ్వు ఎరగవు కానీ నువ్వు నాకు తెలుసమ్మా. ఎవరు నువ్వు? కానీ నా నోటితో నేను చెప్పలేను, చెప్పకూడదు. కానీ అమ్మా, నేను నీకు సయాన చిన్నగిరి. నీ అయ్య కోటేశ్వర నాకు సయాన అన్నయ్యమ్మా. ఆడు చచ్చిపోతానేగా లచ్చిపోతారుగా నిన్ను గడుపులో పెట్టుకుంది. చూడమ్మా, ఆ దేవుడికి మన శర్మవుడి శత్రు గుడ్డిచ్చిన రుణం తీరదమ్మా. మీ పిన్నమ్మకి మాట చెప్తే కొండంత సంబరపడిపోయి అమ్మాయికి చెప్పులు కుట్టియ్యా నా పాన తీసిందమ్మా. పిల్లోళ్ళు అక్కయ్యని సుత్తానయ్యా అంటే ఒకటే.
ఏనమ్మా మన ఇల్లు లోకల్దండి వద్దులేమ్మా ఏం ఉంటుంది పర్వాలేదు రా బాబాయ్ 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 నా అమ్మ నా తల్లి అమ్మా మీ పిల్లమ్మ నువ్వు ఇలా పిల్లలు చూడాలని ఇద్దంటే ఎంత సంబరపడిపోతావు ఎంత ఇదైపోతావు అమ్మా ఏంట్రా బాబాయ్ కంటపడంగానే ఇట్లా అడుగుతున్నాడు అనుకోబాక తల్లి మీ పిన్నమ్మకి కట్టుకోవడానికి గట్టిగా చీరేనా లేదమ్మా నువ్వు ఇచ్చి పారేసిన చీర ఏదైనా ఉంటే ఈ తల్లి చినిగిపోయినా పర్వాలేదమ్మా మాస్క్ లేసి కట్టుకున్నావు అనాథలు అభాగ్యులు బీరువాలోంచి 10 రూపాయలు తీసుకున్నాను తీసుకోమ్మా దానికే ఈ చీరలు ఏమిటమ్మా ఎక్కడికమ్మా మా వాడు ఏమైనా అన్నాడా నాతో చెప్పడానికి చెప్పమ్మా లేదండి మా బాబాయ్ వచ్చాడు చాలా కష్టాల్లో ఉన్నట్ట ఏమిటి మీ బాబాయ్ వస్తే బయట నిలబెట్టి వచ్చావా ఎంత పిచ్చి పని చేశావమ్మా లక్ష్మి ఈ ఇల్లు ఇంకా నీకు పరాయి ఇల్లు అనుకుంటున్నావా ఉండమ్మా నేను వెళ్ళి పిచ్చుకొస్తాను ఆయన్ని వెళ్ళిపోరు మరి ఆయన వాళ్ళే అనాదరంగా చూస్తే అభిమానం గల వాళ్ళు ఒక్క క్షణమేనా ఉంటారా లక్ష్మి నువ్వేదో తెలివిగలదానం అనుకున్నాను గాని బతుకుతారో ఏమిటో జాతకాలు ఉన్నాయా జోస్యం చూపిస్తే పోలా శుభం శుభం అన్నీ బాగున్నాయి అయితే ఇంకా ఆలస్యం ఎందుకు సరే వాళ్ళ పెద్దవాళ్ళు చేత కూడా సదా తలపించేస్తున్నావు కదా పోదాం అవి అయిపోయాయి అయిపోయాయా అయిపోయాయా అబ్బాయి ఇన్నాళ్ళకి ఈ శేష అవతారం కొడుకు కృష్ణ అవతారం అనిపించావురా అన్నీ అయిపోయాయా పెళ్లి గిళ్ళి అన్నీ అయిపోయాయా ఇంకా సిగ్గుపడతాయందుకురా కోడల పిల్ల పిల్లలు ఆశ్రదించేస్తాను అమ్మాయి కోడల పిల్ల ఏమిటి మావయ్యా నువ్వు నీ మేనగోడల్ని లక్ష్మీపతి గారు అమ్మాయి గీతని ఏ ఇందాకన్నీ బాగానే ఉన్నాయన్నావుగా వీళ్ళ నాన్న అంతరాని పిల్లలు ఇంట్లో పెట్టుకుని అంతరాని వాడైపోయారు రా కులం పోయింది అట్టాగా మొన్న మా ఆదం బజ్జీలు పునుగులు తీసుకొస్తే గొంతు నిండా మెక్కుతున్నావుగా అప్పుడు ఏమైపోయింది నీ కులం ఓరి తెలివి తక్కువ కదవా అది ఇది ఒకటి అవుతున్నట్రా ఏదో బుద్ధి బుద్ధి గడి తిని తిన్నాను తింటే ఇంటికెళ్ళి నాలుగ కత్తిరించుకుంటాను కోసుకుంటాను తిన్నది నాలుగైనా అది ఒంటి నిండా దిగింది ఒళ్ళేం చేస్తావు ఏం చేస్తారా కలుచుకుంటాను తగిలేసుకుంటాను అంతేగాని ఈ పెళ్లికి కష్టం ఒప్పుకోను అంతేనా అంతే అంతే రావురాయ్ నిన్ను నా ఇంట్లో కాలు పెట్టాలి అంతేనా నా ఆస్తులు నీకు చిల్లిగా బతక్కలేవరా లేట్ టూ లేట్ చాలా ఆలస్యం అయిపోయింది నాన్న నాకు 3 రోజుల కిందటే మైనార్టీ తీరిపోయింది నేను ఇప్పుడు మేజర్ నువ్వు నన్నేం చేయలేవు అంతేనా అంతే నా పిల్లనే పెళ్లి చేసుకుంటానంట బొమ్మాటి నేనేం చేస్తానో తెలుసుగా ఏం చేసినా సరే నన్ను కొడతాను కొట్టు తప్పుతాను
నాయనలారా, మనది గౌతమ బుద్ధుడు గాంధీ మహాత్ముడు పుట్టిన దేశం. శాంతి దేశం, అహింసా దేశం. అబ్బా నువ్వెవరయ్యా? ఎమ్మెల్యే ఏ కంపేశ్వరరావు గారు. నమస్కారం అండి. ఏమండి పెద్దలు మీరు చెప్పండి. తండ్రిని ఎదిరించే కొడుకు వీడు ఒక కొడుకేనా? ఏమండి మీరే చెప్పండి. కొడుకు నచ్చే పిల్లల్ని పెళ్లి చేసుకోవాల్సిన తండ్రి ఓ తండ్రేనా? ఏమండి ఈ పిల్ల తండ్రి ఒక అంతరాలు పిల్లలు పెంచుతున్నాడండి, అందుకని ఇదే అంతరాలు పిల్లే. అంతటా అంటూ వాళ్ళు పండించి పోస్తే తింటాం, వాళ్ళ పాలని త్రాగుతాం, వాళ్ళు డబ్బిస్తే దాచుకుంటాం. ఆ అంతరాన్ని వాళ్ళ అధికారంలో ఉంటే వంగి వంగి దండాలు పెడతాం, లాభం వచ్చేటంటే కాళ్ళు గడ్డలు కూడా పట్టుకుంటాం. ఇదేనా అంటూ ఏడిసావు? నోరు మొయ్యి. శాంతి నాయన, శాంతి. చిన్నవాడైనా పెద్ద సత్యం చెప్పాడు. కుక్కను చూచి గురుతర భక్తితో భైరవుండని ప్రేమ బరపుతుండి, పామును చూచి సుబ్బారాయుడని మ్రొక్కి పాల్వోసి పెంతురు భక్తి కలిగి, గెతను చూచి విష్ణు వాహనం బనుచు కడు మొదముతో వినుతి చేసి, కోతి హనుమంతుడంచు కూర్మి మీర తాగెదరుగాదే మమేళ తాగరయ్య, జంతువుల కన్నా అధముడా సాటి నరుడు. ఎంత బాగా కలిగించారు. మల్లెంటూ మామిడంటూ గులాబీ అంటూ తెపేళా అంటూ అంటే వింటున్నాం గాని మానవుడు అంటూ అనడం ధర్మం కాదు నాయన. పెద్దవాళ్ళతో పరిచయం మనం అనుకోకూడదు అనుకోండి. మహాత్మా గాంధీ మేమును ఈ అంటరానతనం అనేది నేరం, ద్రోహం, శిక్షార్హం అన్నాం. అయినప్పటికీ ఈ అంటరానతనం ఇంకా ఎందుకు అంటి పెట్టుకుని ఉంది? దీనికి కారణాలు ఏమిటి? అసలు ఏమిటేమిటి అని దీనికి ఒక నిపుణుల కమిటీని వెయ్యాలని నిర్ణయించుకున్నాను. అంతవరకు మేము పెళ్లి పెటాకులు లేకుండా ఉండిపోవాలా? అక్కర్లేదమ్మా, ఈ పంచవర్ష ప్రణాళికలోనే మీ వివాహం అమలు జరిపించే పూచి నాది. పదండి సార్. ఏమిటండి ఇది, ఎక్కడికి? ఈయన ఎమ్మెల్యే కాదండి, పిచ్చివాడు. ఆసుపత్రి నుండి బయటకు వచ్చారు. అవునండి, స్వాతంత్ర పోరాటంలో జైలుకి వెళ్లారు. దేశం కోసం చాలా శ్రమ పడ్డారు, లాఠీ దెబ్బలు కూడా తిన్నారు. కానీ స్వాతంత్ర్యం వచ్చాక ఈయన అందరూ మర్చిపోయారు, దాంతో మతి భ్రమించింది. ఇలా ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ పిచ్చిగా తిరుగుతున్నాడు. అది అలా చెప్పండి మరి, అందుకే ఇందాక నుంచి ఏమో పిచ్చి పిచ్చిగా వాగి వస్తున్నాడు. అవును నాయన, ఇది లోకం. ఇక్కడ మంచికి పిచ్చికి తేడా తెలియదు. సాగితే మంచి, సాకపోతే పిచ్చి. మీ నాన్నలాంటి వాళ్ళంతా బయట, మాబోటి వాళ్ళంతా పిచ్చాసుపత్రి. 100 కాకుల్లో ఒక కోకిలు ఉండడం పిచ్చి. మస్తుగా లంచాలు తినే లోకంలో పస్తులుండడం పిచ్చి. దేశాన్ని దోచుకోకుండా దేశం కోసం బ్రతకడం పిచ్చి. అంత పిచ్చి మలకం. స్వరాజ్యం వచ్చిందని సంబరపడడం కాదురా? స్వరాజ్యం అంటే దేశానికి, దేశం అంటే మట్టి కాదురా ప్రజలు? ప్రజాప్రతినిధులు ఇలాగ ఉండాలిరా అని నెత్తి నోరు కొట్టుకున్నాను. నన్ను అంత పిచ్చివాడన్నారు, పిచ్చి ఆసుపత్రిలో పడేశారు. పర్వాలేదు, కానీ పరిస్థితులు ఇలాగే ఉంటే ప్రతి ఒక్కరికి పిచ్చెక్కుతుంది. పిచ్చి ఆసుపత్రిలో చోటు చాలక అడ్డుగోడలు పడగొట్టేస్తారు. అప్పుడు అంతా పిచ్చి ఆసుపత్రి, అందరూ పిచ్చివాళ్ళే. వస్తాను నాయన. నాయన, నాన్నగారి పిచ్చి కేకలకి జరిసి ప్రేమ కరిగిపోయి ఆ అమ్మాయిని విడిచిపెట్టేవి కదా? లేదండి, తలక్షణంగా వివాహం చేసుకుని 100 సుఖంగా వర్తిల్లండి రాయన. వస్తా నాయన. అమ్మ వస్తా. అదేమిట్రా అశోకవనంలో సీతమ్మవారిలా అలా ఘోరిస్తూ కూర్చున్నావు? ఏమొచ్చింది బాధ? అంతరంతరాలలో అంతు తిరిగి అనంతమైన బాధ. రేపు దూడలా మూడు కోట్ల మూడు వెండి కథ అడుగుతున్నావు, నీకేం రోగం రా? రోగం నాకు కాదు, నా మనసు. అది ఇప్పుడు చిక్కి శరీరం అయిపోయి ఏతకాయంత అయిపోయి నువ్వు ఇలాగే నా ప్రేమను ఏడిపిస్తూ ఉంటే అది ఇంకా చిక్కి ఇంకా చిక్కి నీకు నాకు కూడా చెక్కకుండా గాల్లో ఏకమైపోతుంది. పోనీరా వేటావు మనసు, అది ఉన్న కొద్దీ మనిషికి బాధే గానీ హాయి లేదు. రే, ఈ లోకంలో సుఖపడే వాళ్ళంత హృదయం లేని వాళ్లేరా? అసలు నన్ను అడిగితే ఈ లోకానికి హృదయం లేదంటాను. అబ్బా నువ్వెంత పాతకాలపు దానివి. నీకు మనిషి మీద కంటే మడిపంచ మీద ప్రేమ ఎక్కువ, మనవల మీద కంటే గొంగూర పచ్చల మీద మక్కువ. ప్రేమ అంటే నీకేం తెలుసు? కన్నీరు కార్చేవారు లేక, ఒక బండిని ఎరివేసేవారు లేక, చిగురు వేయకుండానే ఇగిరిపోతుంది.
స్వామిగారు బాలు వింటున్నావా వీడు దారిని? ఈ త్రాసుడు ఎవరిన ప్రేమించట దాన్ని పెళ్ళాట ఆండివ్వండి. అయ్యో నా నోటితో ఎలా చెప్పమన్నది? అంటరాని పెళ్ళి అంటరాని పిల్ల నాకంటూ మావిడు పండే అమ్మాయి. నా సంగతి వాడికి గట్టిగా చెప్పు, ఆ అమ్మాయిని మర్చిపోమని చెప్పు. ఆకాశవాణి సుభద్రా పరిణయం రెండవ భాగం. మారువేషంలో వచ్చిన మునీశ్వరుడు తన బావ అర్జునుడేనని అర్థం చేసుకుంది సుభద్ర. ఉద్యానవనంలో ఏకాంతంగా ప్రేమికులు కలుసుకున్నారు. ప్రకృతి పల్లవించింది, అంతరంగాలు పులకించాయి. చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే. ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే. మరచిపోయే తోచదాయే పాలబుగ్గ పిలిచింది ఎందుకోసమో ఎందుకోసమో. బయట కొంగు కులికింది ఎవరి కోసమో ఎవరి కోసమో. నీలోని పొంగులు నావేనని నీలోని పొంగులు నావేనని చెమరించు నీ మేను తెలిపెలే. కన్నె మనసు కాదండి ఎందుకోసమో ఎందుకోసమో. సరి అయిన సమయం రాలేదులే సరి అయిన సమయం రాలేదులే. మనమైన తొలిరే మనదిలే. ముందరున్న చిన్నదాని అందమేమో మామ సిగ్గు చెంది సాగిపోయే దాగిపోయే. మరీ మంచిది, ఎంతటితో ఈ దొంగాటకం ముగుస్తుంది? అసలు కథ ప్రారంభం పెద్దలకు ఆగ్రహం వస్తుంది, మొదటికే మోసం వస్తుంది. అయితే ఇప్పుడే గాంధర్వ వివాహం చేసుకుందాం. మనం ప్రేమించుకున్నాం, మన ఇద్దరి మధ్య గాలి కూడా అడ్డు రావడానికి వీలు. ప్రేమించుకోవటం వరకే మనం వద్దు, పెళ్లి చేయటం పెద్దలు వద్దు.
అంతవరకు ఓపిక పట్టింది. సెల్ఫ్ ఆకాశవాణి. మీరింతవరకు సుభద్రాపరిణయం రెండవ భాగం విన్నారు. మూడవ భాగం వచ్చే వారం ఇదే సమయంలో ప్రసారమవుతుంది. అయ్యో కర్మ, వేళకే మాయ రోగం వచ్చిందో. కథ మంచి రసపట్ల ఉండగా కళ్యాణం ఎక్కడ ఆపదేశారు. కళ్యాణం ఎలా అవుతుంది? అవదు. ఏ ఎందుకు కదరా, సుభద్ర అర్జునుడు మేనత మెక్క పిల్లలు పైగా ప్రేమించుకున్నారు, పెళ్ళెందుకు కదరా. చీనా గోడలో అడ్డుపడటానికి మధ్యలో ఇలాంటి వాళ్ళు లేరు. నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటా అన్నమ్మాయి, నువ్వు చేసుకుని ఇచ్చావా? ఒరే ఒరే ఒరే, ఆ అమ్మాయిని మర్చిపోన్నాను, మర్చిపో. మర్చిపోయి పలకం మీద రాసి తుడిచి పారేసినట్లు నా హృదయ పలకం నుంచి తుడిచి పారేశాను. గతం గతం నాకే, ఇప్పుడు ఫ్రెష్ గా ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకుంటాను అంటున్నాను. లక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాను అంటున్నాను, తీసుకొస్తావా? తీసుకునేవో, ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎలా ఉన్నావో అక్కడ బలరాము కూడా అలాగే ఉన్నాను. అసలు ప్రేమ పెళ్లిలో జరగాలంటే ముందు మీలాంటి వాళ్ళంత మారిపోవాలి, లేదా కృష్ణుల్లాగా ట్రిక్ చేసి మీ కళ్ళలో దుమ్ము కొట్టాలి. నువ్వు కృష్ణుడు ఎంత మాటవే నాకు తెలుసురా, ఎప్పుడప్పుడు నా కళ్ళలో దుమ్ము కొట్టేసి ఎవరు వస్తుంది తీసుకొచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుంటావు. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, అవన్నీ సాగడానికి వీల్లేదు. నా మనవడు పెళ్ళామంటే ఎలా ఉండాలో తెలుసా? పోనీ లక్ష్మిలాగుంటే చాలా. ఓరి పిచ్చాడా, లక్ష్మికి ఎవరా, నీకు అదృష్టం ఉండాలి కానీ నిజంగా మన లక్ష్మి అపరంజి బొమ్మ కదా. లక్ష్మి అపరంజి బొమ్మ ఆ అమ్మాయి అంటారు పేరు. ఎన్నిసార్లు నీ ప్రేమ బంగారం కాను. వాళ్ళింటికి వెళ్ళాలి, వీళ్ళకి వెళ్ళాలి పెట్టుకోక సరాసరి కౌళ్ళు బందగానే తిరుగుబండికి వచ్చేసి. సర్లే ఎప్పుడు పైసారి చెప్పావు మాట, మళ్ళీ ఏమొచ్చింది? నా సంగతి సర్లేవా, నువ్వు జాగ్రత్తగా ఉండు. మాకేమిట్రా, ఇంట్లో ఉన్నాము, పైగా లక్ష్మి తోడుండే మాకు. నేను చెప్తాను అంత వెళ్ళు వెళ్ళ. అమ్మ అక్కడ ఉందిగా, నా దురదృష్టం కాబట్టి ఏం చెప్పండి. సరిగ్గా ఈ సమయానికి నేను ఇంట్లో లేకుండా పోవాలా? మన చేతుల్లో ఉంది బాబు, అంత విధి. బిడ్డను కళ్ళతో చూద్దాం చూద్దాం అనుకుంటుండగానే ఎంత అన్యాయం చేస్తున్నాడు అయ్యా. ఏంటి అది? ఆ మహారాజు లక్ష్మీపతి గారు ఉన్నారు, పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు. ఐఎమ్ సారీ మిస్టర్ శ్రీనివాస్, గాయాలు చాలా బలంగా తగిలి, చాలా రక్తం పోయింది. అందులో నువ్వు పెద్ద వయసు కావటం వల్ల చాలా క్రిటికల్ గా ఉంది. ఆమెకి అంత ప్రమాదం లేదు, పెద్ద ఆమెకే రక్తం ఎక్కించాలి, కానీ మా దగ్గర ఉన్న ఏ రక్తం ఆమెకు సరిపడుతుంది. కొని నా రక్తం పరిచయండి. చూసావట్టయ్యా, వాళ్ళెప్పుడు అంతే, ఎంతసేపు పెద్ద పెనం గురించి చూసుకుంటున్నారు కానీ నా పెట్టు గురించి పట్టించుకుంటున్నారేమో చూసావా? మాటలు ఏం బాబు, నా రక్తం కూడా సరిపోలేదండి. డాక్టర్ శాంతి, నువ్వు ఈ పరిస్థితుల్లో కదలకూడదమ్మా. డాక్టర్ నా రక్తం సరిపోతుందని చూడండి. లేదా శాంతి, ఇప్పుడు నువ్వు ఉన్న పరిస్థితుల్లో ఒకవేళ సరిపోయిన ఇవ్వడం మంచిగా శాంతి. అవునమ్మా, అది ప్రాణానికి ముప్పు తేవదు. పర్వాలేదు డాక్టర్, పర్వాలేదు. నా శాంతి తన రక్తంతో ఒక ప్రాణిని నిలబెట్టి తాను ప్రాణాలు పోగొట్టుకున్న ధన్యజీవి. మనిషిలో ప్రవహించే రక్తానికి కులమత భేదాలు లేవని నిరూపించి నా తల్లి కన్ను మూసిన చిరంజీవి డాక్టర్. ఏమండి ఏమండి ఏమిటి మీరనేది? నా శాంతిని
నా బిడ్డని తల్లి అమ్మా. ఇంకా నేను నీ బిడ్డనేనమ్మా. పిచ్చి తల్లి, ఏమిటి ఆ మాటలు? ఎప్పుడు నా బిడ్డవేనమ్మా. చాలమ్మా, ఇక నేను హాయిగా కళ్ళు పూస్తాను. శాంతి, నువ్వు చచ్చిపోయినా ఈ మూఢ విశ్వాసాల నుంచి ఎవరూ బతికి బయటపడలేరు. డాక్టర్, మీకు రక్తం కావాలంటే ఇంకెక్కడి నుంచైనా తెప్పించండి. అంత టైం లేదమ్మా. గీత, ఈ అవకాశాన్ని పాడు చేయకమ్మా. డాక్టర్ ప్లీజ్. డాక్టర్ తీసుకోలేండి. డాక్టర్ బిడ్డను బలిస్తున్నారయ్యా, పసిదాన్ని ఎత్తుతో పరవాడిని వండుకుంటున్నారు. పెద్ద ప్రాణం దక్కినట్టు కానీ అంటే శాంతి చాలా ప్రమాద స్థితిలో ఉంది. అమ్మా పోలేరమ్మ తల్లి, నా బిడ్డ బతికి బట్టుకెడితే నీకు జాతర చేయిస్తానమ్మా, నా తోలు వలిచి చెప్పులు కొట్టిస్తానమ్మా. అమ్మమ్మ గారు లక్ష్మీ లక్ష్మీ అని పలవరిస్తున్నారు, మీరు ఒకసారి వెళ్తే మంచిది. మన లక్ష్మి. అదేనమ్మా, మన లక్ష్మి ఆ శాంతి, ఆ అంటరాని పిల్లయ్యని అపరంజిపోయింది. అవునమ్మా, ఆ శాంతి తన ప్రాణాలను తెగించి నీ కులదైవాన్ని కాపాడింది. ఆ శాంతే తన ప్రాణాలను పోగొట్టుకుంటూ నీకు ప్రాణదానం చేసింది. ఇన్నాళ్ళు నీవు నీ దేవుడు ఆమె చేత్తో ప్రసాదం తిన్నారు అంటే ఆ పాపం నాది. అమ్మా, నేనెంతకాలం నాటకం ఆడి నీకు నిరూపించాలనుకున్నాను, శాంతి తన మంచితనంతో చెప్పాలనుకున్నది ఆ మహాత్ముని సందేశమే. మనందరం ఒకే సృష్టి, మనందరిది ఒకటే కులం, మనం అంతా. నేను నీకు చేసిన మోసానికి నువ్వు క్షమించలేవని నాకు తెలుసు, కానీ కానీ శాంతి ఏ పాపమో ఎరుగుంది. అమ్మా, మృత్యుముఖంలో ఉన్న శాంతిని క్షమించమని వేడుకుంటున్నాను అమ్మమ్మా, వేడుకుంటున్నాను. వయసులో చిన్నవారు, అందుకే నన్ను క్షమించమని అడగడం లేదు. అంతమాట. కానీ
నీ మనసులో నన్ను క్షమిస్తే అంతే చాలు. అందులో నీ తప్పే ఉందమ్మా. ఎప్పుడో ఎవరి స్వార్థం కోసం ఏర్పరిచిన అంతరాలు మనలో తరతరాలుగా జీర్ణించుకుపోయినాయి. వాటిని ఒక్కసారిగా మర్చిపోవాలంటే అంత తేలిక చెప్పండి. లేదు బాబు లేదు, కాలం మారిందని చేతలతో మీరు నిరూపించారు. మారలేక మేమే కాలాన్ని ముందుకు సాగనివ్వడం లేదు. అయినా నా దైవం నన్ను క్షమించాడు, నన్ను ఒక మనిషిని చేశాడు, నా మనవరాలను నాకు దక్కించాడు. బాబు తొందరలోనే మంచి ముహూర్తం చూడండి, పిల్లలు దగ్గరికి అన్ని అప్పగించి నా బాధ్యత నేను నెరవేర్చుకుంటాను. శుభం. దాంతోపాటు గీత పెళ్లి కూడా చేసుకుంటాను. అలాగే.